దేవునికి మహిమ కలుగునుగాక. చక్కగా ప్రార్థనలు నడిపించిన దైవజనులు మరి మోషే పాష గారికి హృదయపూర్వకమైన వందనాలు. దేవునికి మహిమ కలుగునుగాక. మంచిది, మరి సమయం చాలా అవుతున్నది. బయట చూస్తే వాతావరణం కూడా సరిగ్గా లేదు, కానీ గనుక కాలస్యం చేయకుండా వాక్య భాగులు మనం వెళ్దాం. దయచేసి గ్రామ ప్రజలకు మరొకసారి విజ్ఞప్తి, మీరందరిని కూడా ఏ భేదం లేదండి, అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్న ఈ స్థలంలోనికి మీరందరూ కూడా వచ్చి దేవుని ఆశీర్వాదాలు దీవెనలు పొందుకోవాల్సిందిగా ప్రభు పేరిట మనవి చేస్తూ ఉన్నాం. మంచిది, సమయంలో మరి కృష్ణా జిల్లా మోవ ప్రాంతంలో దేవుని ఘనమైన సేవ చేస్తున్న దైవజనులు మరి పరిశుద్ధ రాజాయ్య గారు మన మధ్యలో ఉన్నారు. వారు అనేక సంవత్సరాల నుండి మన రాష్ట్రమంతా కూడా అనేకమైన ప్రాంతాల్లో దేవుని సువార్తను ప్రకటిస్తూ అనేక మందిని ప్రభు మార్గం వైపు తిప్పుతూ మరి అనేక మంది శిష్యులు తయారు చేస్తూ ఈ దేవుని యొక్క ఘనమైన సేవలో బలంగా వాడబడుతున్న దైవజనులు మన మధ్యలో ఉండటం మనకెంతైనా ఆశీర్వాదకరం, సంతోషం అని నమ్ముతూ ఉన్నాను. దైవజనులు మనకు వాక్యం అందించబోతూ ఉండగా మనం అందరం కూడా ప్రేమతో ఆహ్వానిస్తాం. గట్టిగా చప్పట్లు కొడుతూ ఆహ్వానిద్దాం. థ్యాంక్ యూ పాస్టర్ గారు. సువార్త రాజయ్య గారు కూడా ఇక్కడికి వస్తే బాగుంటుంది. ఇందాక శామ్ చెప్పినట్లుగా మరి మన బైబిల్ స్కూల్ రన్ అవుతుందంటే ఎక్కువ సమయం నేను గడపలేకపోయినా అయ్యగారన్ని శ్రద్ధలు తీసుకుని జాగ్రత్తగా బిడ్డలను సిద్ధపరిచే విషయంలో మరి సిద్ధపరుస్తున్న విధానం కొరకై దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. అమ్మిని అమ్మగారిని కూడా ఇక్కడ పిలవాలనుకున్నాను, మరి ఈలోపు అక్కడ నుండి ఇక్కడికి వచ్చున్నారు. ఇఫ్ యూ కెన్ కమ్ అండ్ సిట్ హియర్ దట్ వుడ్ బి ఫైన్, ఆర్ ఇఫ్ యూ వాంట్ టు సిట్ దేర్ దట్ వుడ్ బి నైస్. ఓకే, హల్లెలూయా. బాగున్నారా? హల్లెలూయా. మంచిది, దేవుని మాటలు శక్తివంతమైనవి. మనం పగలనక రాత్రి అనక పనిచేస్తున్నాం. ప్రభు తప్పనిసరిగా మన పరిచర్యను, తను అప్పగించిన పనిని విస్తరింపజేస్తాడు. హల్లెలూయా. క్రీస్తు యేసునందు మీ ప్రయాస వ్యర్థం కాదు. ప్రభువులో మనం పనిచేసినప్పుడు దేవుడు మన పనిని విస్తరింపజేస్తాడు. హల్లెలూయా. శామ్, ఇందిర వారిద్దరు బిడ్డలు మరి నమ్మకంగా ఉన్నారు. ఇదివరకు నేను చెప్పాను, మళ్ళా జ్ఞాపకం చేస్తున్నాను. మరి వారిద్దరు కూడా 2 ఇయర్స్ అక్కడ ఉన్నప్పుడు ఏ విధమైన కంప్లైంట్ లేకుండా జాగ్రత్తగా సహకరించారు. శామ్ మరి విధేయుడైనటువంటి బిడ్డ, దేవుడు అందుచేత పరిచర్యను ఆశీర్వదిస్తున్నారు. హల్లెలూయా. పని జరుగుతుందంటే అనేక మంది ప్రయాసం ఉంటుంది. పని జరుగుతుందంటే అనేక మంది ప్రార్థన ఉంటుంది. పరిచర్యలో కూడా నేను ఒక్కడనే కనబడుతున్నా, చాలామంది బిడ్డల సహకారం, ప్రార్థన, వాళ్ళ యొక్క పరిచర్య విధానాలు ఇవన్నీ ఉంటాయి. ఇందాక సోన్రాజ్ గారు చెప్పేటప్పుడు కూడా మరి పాస్టమ్మ గారు హెప్సిబా అంతేనా, చాలా యోగ్యమైన బిడ్డ, దేవుని కృప పొందినటువంటి సహోదరి, ఆమెను బట్టి ప్రభు అక్కడ కూడా వారిని దీవిస్తూ వస్తున్నారు. అలాగే వారి అన్నగారు జాషువా గారా, జాషువా గారిని బట్టి కూడా దేవునికి స్తోత్రం. పరిచర్యలో అనేక మందిని దేవుడు ఇట్లా వాడుకుంటాడు, ఒక్కళ్ళిద్దరు కాదు. మిమ్మల్ని కూడా దేవుడు దీవించే విషయాల్లో వారందరూ ఉంటారు. దీవించడం అంటే ఏంటి? దీవించడం అంటే ఒకటి, పరలోకానికి వెళ్ళే కృపను పొందడం మొట్టమొదటిది, దైవనీతి, రక్షణ భాగ్యం. రెండవదిగా భూలోకంలో కూడా నెమ్మదిగా బ్రతకడం, సమాధానంతో బ్రతకడం, ఆనందంగా బ్రతకడం. ఇందాక సోమరాజు గారు చెప్పేటప్పుడు ఈ మాటలు మీకు అందించారు, దుఃఖ నివారణ పొందడం. కొంతమంది ఎప్పుడు ఏదో ఒకటి పట్టుకుని ఏడుతూనే ఉంటారు, అయ్యా నా కర్మట కాలిపోయింది, అయ్యా వాళ్ళకి ఎన్నన్నా రాని ఏడవడానికి ఒకటి జాగ్రత్తగా పెట్టుకుంటారు, ఎన్ని ఆశీర్వాదాలు వచ్చినా ఓడబట్టుకుంటారు, ఇక దాంతోనే వాళ్ళ జీవితం అంతా గడుపుతుంటారు. అలాంటి జీవితాన్ని మనం జయించాలి.
హల్లెలూయ. అలాంటి జీవితంలో నుంచి మీరు బయటపడాలి. ఎన్ని సమస్యలున్నా ప్రభు ఇచ్చిన కృపను ఒక్కదాన్ని అడ్డం పెట్టుకుని మనం ప్రభువులో ఆనందించాలి. హల్లెలూయ. సంతోషించాలి, సమాధానంతో పొందాలి, నడవాలి. ఆమేన్. ఈ రాత్రి యవన బిడ్డలు అనేక మంది మాతో కూడా వచ్చారు, మోషే పాస్టర్ గారు, అలాగే మరి స్టీఫెన్ పాస్టర్ గారు, అలాగే దిలీప్ గారు, అలాగే విశ్వనాథ్ గారు, ప్రకాష్ బ్రదర్, ఆల్బిన్ అన్నయ్య, సునాయన, రోజమ్మ గారు, బేబమ్మ గారు, శైలు అక్క, ఈ ముగ్గురు పిల్లలు మా బిడ్డలు రావడం సంతోషం. స్తోత్రం, హల్లెలూయ. ఎస్తేరు అమిని కూడా ఇక్కడ ఉండడం దేవుని కృప. ఆమేన్. మీరంతా వచ్చారు, దేవునికి మహిమ. ఫేస్బుక్లో ఉండి వీక్షిస్తున్న బిడ్డలకు వందనాలు. హల్లెలూయ. మా సంగతి మర్చిపోతున్నారా గారు అనుకుంటున్నారా? మర్చిపోవట్లేదు. వీఆర్ థింకింగ్ ఆఫ్ యూ అండ్ యు ఆర్ స్పెషల్ టు అస్. దేవుని పనిలో ఒక భాగం ఏంటంటే వాక్యాన్ని ప్రకటించడం, వాక్యాన్ని పొయ్యడం, వాక్యాన్ని వివరించడం, వాక్యాన్ని ప్రకటించడం, వాక్యాన్ని పాడడం, వాక్యాన్ని విత్తడం, వాక్యాన్ని వెదజల్లడం, వాక్యాన్ని వాక్యంతో ప్రజలను నింపడం. ఇది గొప్ప పని. భోజనాలు కాదా అంటే భోజనాలు కూడా, పట్టాలు కాదంటే పట్టాలు కూడా ఒక భాగం, బూరలు కాదంటే బూరలు కూడా ఒక భాగం. కానీ వీటన్నిటిని మించి వాక్యాన్ని ప్రబలపరచడం. నీ వాక్యమే నన్ను బ్రతికించను, బాధలలో ఇదే నాకు నెమ్మదినిచ్చనంటాడు. స్తోత్రం. చిన్నపిల్లలకు వాక్యాన్ని నేర్పాలి, వాక్యాన్ని మనసులోకి పొయ్యాలి. దేవుని వాక్యం శ్రేష్ఠులుగా చేస్తుంది. వినాలి మీరు, దేవుని వాక్యం దీవిస్తుంది, దేవుని వాక్యం మిమ్మల్ని బ్రతికిస్తుంది, దేవుని వాక్యం మిమ్మల్ని నడిపిస్తుంది, దేవుని వాక్యం మిమ్మల్ని బలపరుస్తుంది, దేవుని వాక్యం మిమ్మల్ని స్థిరపరుస్తుంది. హల్లెలూయ. దేవుని వాక్యమే మిమ్మల్ని రక్షిస్తుంది. దేవుని వాక్యాన్ని మీకు అందించడానికే ఈ మందిరం ఇక్కడ, దేవుని వాక్యాన్ని మీకు నేర్పించడానికే ఈ దైవజనులు ఇక్కడ. సేవకురాండ్రతో నేను జ్ఞాపకం చేస్తున్నాను, ఇందిరం ఇక్కడ ఉంది, అమిని, శైలు అండ్ ఆల్ ద పాస్టర్స్ వైస్, ప్లీజ్ రిమెంబర్, మీరు టైం తీసుకుని పిల్లలకి ఏం చెప్పాలి? వాక్యం నేర్పించాలి. సండే స్కూల్లో ఈ వాక్యాన్ని కథలు కథలుగా, యోసేపు చరిత్ర, యోనా చరిత్ర, అబ్రహాం చరిత్ర, ఇస్సాకు చరిత్ర, యాకోబు చరిత్ర, ఇవన్నీ కూడా మీరు ఆ హృదయాల్లో నింపాలి. నింపితే వాళ్ళు ప్రార్థన చేసేటప్పుడు కూడా వాక్యాన్ని వాడాలి. ప్రభువా, అబ్రహాం జీవితంలో మీరు తోడుగా ఉన్నారు, అబ్రహామునకు ఆ పర్వతం మీద మీరు గొర్రెపొట్టేలును యెహోవా ఈరేగా ఇచ్చి చూసుకున్నారు, ఆ జీవితాల్లో కూడా చేయగలరయ్యా అనే ప్రార్థనలు వినబడాలి. ప్రార్థనలో వాక్యం కలపాలి, పాటల్లో వాక్యాన్ని నింపాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయ, ఆమేన్. 2023 అంతా ప్రభు కాచినందుకు దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. బలో యేసు క్రీస్తు మహారాజుకు, రానయ్యను రారాజుకు, 2024లో తన రెక్కల క్రింద భద్రపరచు దేవునికి, 2023లో తన రెక్కల క్రింద భద్రపరచిన దేవునికి హల్లెలూయ. లూకా సువార్త 2:8 లూక్ చాప్టర్ 2:8. ఆ దేశంలో కొందరు గొర్రెల కాపరులు పొలములో ఉండి రాత్రి వేళ తమ మందను కాచుకొనుచుండగా ప్రభు దూత వారి యొద్దకు వచ్చి నిలచెను. హల్లెలూయ. మందను కాచుకుంటున్నారండి వారు ఎవరు? ఆ దేశంలోనున్న కొందరు గొర్రెల కాపరులు ఏం చేస్తున్నారు? తమ మందను చలి కాచుకొనుచుండగా కాదు, మందను కాచుకొనుచుండగా. ఏ కాపరులు? గొర్రెల కాపరులు. ఏ మందను కాస్తున్నారంటారు? గొర్రెల మందనైనా పిల్లల మందన. హల్లెలూయా, ఆమేన్. కొంతమంది గొర్రెలు అన్న పదానికి
ఓహో గందరగోళం చేస్తున్నారు యూట్యూబ్లో ఫేస్బుక్లో. నాన్న అక్కడొద్దు, మీరు అక్కడేస్తే అడిపోతారు. నాలుగు చైర్లు ఇక్కడేసి ఇక్కడ కూర్చోబెట్టండి వచ్చేవాళ్ళు. లెట్ దెమ్ సిట్ హియర్. అవును, బైబిల్లో మనలను గొర్రెలకు పోల్చాడు. గొర్రెలకు ఎందుకు పోల్చాడంటే గొర్రె సాధు అయినటువంటి జంతువు ఒక రకంగా. ఏమా మేక ఏం చేస్తుంది సునాయన చెప్పు? మేక ఏం చేస్తుంది? ఇటు రమ్మంటే అటు పోద్ది. అంటే ఆగుద్దా? ఆగదు. గొర్రె ఏం చేస్తుంది? అలా తల ఉంచుకుని ఉంటుంది అంటే. బొచ్చు కత్తిరించు అని ఎదుట గొర్రె పిల్ల మౌనముగా ఉన్న రీతిగా అన్నాడు. మౌనానికి సాదృశ్యంగా. ఇంకోటి ఏంటంటే, మాకు బైబిల్ స్కూల్లో టీచ్ చేసినప్పుడు లిబర్టీ యూనివర్సిటీ నుండి వచ్చి వాళ్ళు టీచ్ చేశారు బీటీసీపీ కోర్స్. డాక్టర్ బిల్లీ ఏం చెప్పాడంటే, ఆయన ఉద్దేశంలో గొర్రె మోస్ట్ స్టూపిడ్ యానిమల్ అంట. ఒక రకంగా గ్రహించదంట విషయాన్ని, అసలు గ్రహించదంట. ఒక రకంగా అందుకు కూడా గొర్రెగా పోల్చి ఉండి ఉండవచ్చు అని చెప్పారు. మనల్ని గొర్రెలకు బైబిల్ గ్రంథంలో మనుషులను పోల్చి చూపాడు. ఇక వాళ్ళు ఏమని అనుకునే ఉండదు. శత్రువు ఏదో ఒకటి అనుకుంటూ ఉంటాడు. వాడు ఎన్ననుకున్నా కానీ ఏసయ్య పోల్చగా ఇక ఎవరేం చేయగలిగింది లేదు. గొర్రెలను నీతిమంతులకు పోల్చాడు బైబిల్. గొర్రెలనే నీతిమంతులు, మేకలనే పాపాత్ములు. గొర్రెలనే నీతిమంతులు, మేకలనే పాపాత్ములు. మందలుగా విభాగింపగా, మందలుగా విభాగిం. హల్లెలూయా. గొర్రెలు నీతిమంతులు. హల్లెలూయా. ఇక్కడ గొర్రెలను కాచుకుంటున్న సందర్భం ఎవరు? ఆ దేశంలోని కొందరు గొర్రెల కాపరులు. ఇలాగే చలికాలం గొర్రెలను అర్ధరాత్రి వేళ కాచుకుంటుండగా అకస్మాత్తుగా ప్రభువు దూత. చెప్పండి పిల్లలందరూ, ఏ దూత? ఎవరి చేత పంపబడిన దూత? ఎవరి దగ్గరుండే దూత? ఎవరి కొరకు వచ్చిన దూత? యేసయ్య కొరకు, ప్రభువు కొరకు వచ్చినటువంటి దేవదూత. అందుకే దానికి ఏమని పేరు? ప్రభువు దూతలనే పేరు ఉండాలి. ప్రభువు సేవకులనే పేరు పెట్టుకోవాలి మనం. ప్రభువు బిడ్డలంగా పిలువబడాలి. అంతేనా గారు? హల్లెలూయా. కొంతమంది విసిగి వేసారిపోతున్నారు. రెవరెండు, డాక్టరు, అపోస్టలు, బిషప్పు, ఆర్చ్ బిషప్పు, ఇంకా ఏమన్నా దొరకపోతే ఇక చివరికి వేసారిపోయి ఎక్కడన్నా ఉన్నాయా కుర్చీ కింద అని ఎదుక్కుంటున్నారు. ఇవన్నీ ఎక్కర్లా. ప్రభువు సేవకునిగా మనం పిలువబడితే చాలు. స్తోత్రం. హల్లెలూయా. ప్రభువు దూత వారి యొద్దకు వచ్చి నిలచెను. స్తోత్రం. ఎవరి దగ్గరకు వచ్చి నిలచారు? గొర్రెల కాపర్ల దగ్గరికి. ఎవరు వచ్చి నిలచారు? దేవుని పని జరగాలంటే దూతలు కావాలి. దేవుని పని జరగాలంటే మనుషులు కావాలి. దేవుని పని జరగాలంటే మనం అందరం ఇక్కడ. కొంతమంది తెలియక ఏమంటారంటే, అసలు ఇదేమి కాదు, అసలు ఇది కానే కాదంటారు. అట్లేం కాదు, ఏది కాకపోయినా ఇక్కడ పని జరగదని మనం గుర్తుంచుకోవాలి. అందుకే ప్రభువు మనల్ని అందరిని ఇక్కడ ఉంచాడు. స్తోత్రం. హల్లెలూయా. మాకు తెలిసిన ఓ పాస్టర్ గారు అందే, అమ్మా నువ్వు అట్లా కాదమ్మా, నువ్వు దైవ చిత్తానికి వ్యతిరేకంగా అట్లా చేయకూడదమ్మా. ఏయ్, ఉంటే ఉండండి, పోతే పోండి, నేను కావాలంటే రాళ్ళకి చెప్పుకుంటాను అంది. ఉన్న వాళ్ళందరూ పోయారు. చెప్పుకుంటుందా రాళ్ళకి? రాళ్ళను రాళ్ళలో పారేసి ఈవిడ ఊళ్ళు వెళ్ళిపోయింది అంతే. ఏమన్నా ఉందా ప్రయోజనం? మనుషులు లేకపోతే మనం ఏమన్నా చేయగలమా? ఏమీ చేయలేము. ప్రభు వచ్చిందే మనుషుల కొరకు. దేవునికి స్తోత్రం. ఇంకా మరి ఆళ్ళు లేకుండా మనం ఏం చేస్తాం? వాళ్ళు లేకుండా మనం ఏమి చేసేది లేదు. దేవుని దూత ఎవరి దగ్గరికి వచ్చారు? గొర్రెల కాపరుల దగ్గరకు. ఎవరిని గురించి చెప్పడానికి వచ్చారు? ఎవరన్నా చెప్పండి. ఏసయ్య పుట్టాడని చెప్పడానికి వచ్చారు. స్తోత్రం. ఏసయ్య పుట్టాడనే సంగతి మీకు తెలియడంలోనే మీరు ఇతరులతో చెప్పే పనిలో ఉండాలి. అర్థమవుతుందా? ఏమండి,
యేసయ్య మన కొరకు పుట్టాడు, యేసయ్య నాలో పుట్టాడు, యేసయ్య నా కొరకు పుట్టాడు, యేసయ్య నాలోనికి వచ్చాడన్న సంగతి తెలియడంలోనే మనం ఇతరులకు చెప్పే పనిలో ఉండాలి. పాస్టర్ గారు మీరు గుంటూరు జిల్లా, కృష్ణా జిల్లా నుండి గుంటూరు జిల్లా దాటి, ఇంకేమైనా జిల్లాలు దాటామా, బాపట్ల జిల్లా వచ్చారు. ఏటండి కారణం అంటే ఇదే. ఏది? యేసయ్య పుట్టాడన్న సంగతిని మీకు త్వరగా మరొకసారి చెప్పేద్దామని. హల్లెలూయా. వచ్చి నిలచి కంగారేమి లేదు, తొందర ఏమి చెయ్యం, హడావుడేమి చెయ్యం, తత్తర తత్తర చేసి పరిగెత్తేది ఏమి లేదు. నిదానంగా నిమ్మళంగా వచ్చిన పనిని మీకు అప్పగించి చేసి ముగించి పెడతాం. స్తోత్రం. ప్రభుదూత ఆ దినాన్న చేశాడు, ఈ దినాన్న మేం చేస్తున్నాం. హల్లెలూయా. ప్రభు ఆ దినాన్న దూతను పంపాడు, ఈ దినాన మమ్ములను పంపాడు. ఎవరిని గురించి చెప్పడానికి? యేసయ్యను గురించి చెప్పడానికి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వినేవాళ్ళు ఆ దినాన్న విన్నారు, ఈ దినాన్న కూడా వింటారు. కోల్పోయిన వాళ్ళు ఆ దినాన కోల్పోయారు, ఈ దినాన్న కూడా కోల్పోతారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 1977 నవంబర్ నెల 19వ తారీఖున ఏమొచ్చింది? సముద్రమే లేచి భూమి మీద పడింది. తెలుసా? ఉప్పెన అని పిలిచారు. సముద్రపు అలలు అలా వచ్చి ఆ తీరాన్ని తాకి వెనక్కి వెళ్ళిపోతాయి. కానీ ఆ రోజు అట్లా కాదు, ఎగిరి 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 తాడెత్తును ఎగిరి ఓళ్ళ మీద పడిపోయింది. ఏటది? బంగాళా ఖాతం, కృష్ణా జిల్లా దివిసీమ ప్రాంతం మీద పడిపోయింది. గ్రామాలు గ్రామాలు తాడెత్తున మునిగిపోయినాయి. చూసారా? ఒక్క రాత్రి 16,000 మంది చనిపోయారంట. ఒక్క రాత్రి 16,000 మంది. ఒక్కడ చనిపోతే మనం అల్లాడిపోతాం. అదే చోట ఇద్దరు ముగ్గురికైనా ఏదన్నా పొరపాటు జరిగిందంటే అల్లకలోలం అయిపోయి అక్కడ ఎంత ప్రజలు వచ్చేస్తారు. 16,000 మంది అంటే జలసమాధి అన్నట్లుగా అయిపోయింది, లాక్కుపోయిందంట. చెట్లకు చిక్కుకుపోయారు, ఎక్కడెక్కడో చిక్కుకుపోయారు. వెళ్ళిపోయిన వాళ్ళు వెళ్ళిపోయారు, కొట్టుకుపోయిన వాళ్ళు కొట్టుకుపోయారు. పరిస్థితి అంతా అగమ్య గోచరం అయిపోయింది. అయితే నేను విన్న సంగతి ఏంటంటే, ఆ రోజు ప్రభుత్వం వారు సాయంకాలం సముద్రము పరిస్థితి బాగోలేదు, అల్లకల్లోలంగా ఉంది, ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలి, సముద్రము పొంగే ప్రమాదం కూడా కనబడుతుంది అని ప్రకటన చేయించారంట పాస్టర్ గారు. మైకిల్ కట్టి మరి ఎవడ చూశాళ్లే అన్నారండి. ఏమి లెక్క చేయాలి? ప్రమాద హెచ్చరికలను పట్టించుకోనకపోతే ఏముంటుంది? ప్రమాదము పొంచి ఉంటుంది. ప్రమాద హెచ్చరికలు, అగ్ని ఆరదు, పురుగు చావదు, భయంకరమైన నరకం. చాలామంది ఇక్కడ అబ్బో 1,00,000, 2,00,000, 3,00,000, 100,00,000 మన ఎక్కడ చూసా టీవీలోనో ఫేస్బుక్లో చెప్తున్నారు. వాళ్ళ ఇంటికి ఒక లిఫ్ట్ పెట్టుకున్నాడంట ఒక ఆయన, ఆ లిఫ్ట్ ఖరీదే 40,00,000 అంట. 40,00,000 పెట్టి లిఫ్ట్ కట్టించుకున్నా, 4 కోట్లు పెట్టి లిఫ్ట్ పెట్టించుకున్నా, ఆ లిఫ్ట్ ఎక్కడ ఉంటుంది? ఇంకెక్కడే ఉంటుంది. నిన్ను లిఫ్ట్ చేసే రోజు ఒకటి రాబోతుంది. హల్లెలూయా, హల్లెలూయా. సిద్ధపడినావా? ఎట్లాగై గారది? సిద్ధపడినావా చివరి యాత్రకు? సిద్ధపడినావా చివరి యాత్రకు? ఉండుటకు ఉండుటకు యుగ యుగాలు దేవునితో ఉండుటకు, నీ ఉండుటకు ఈ జీవితం. నరులారండని సెలవైనది, సెలవైనది. హల్లెలూయా. ఆ సంగతి చెప్పడానికే, ఆ సంగతిని గురించి సిద్ధపరచడానికే యేసయ్య వస్తే, యేసయ్య వచ్చారన్న సంగతిని చెప్పడానికి దూతలు వచ్చారు. హల్లెలూయా, హల్లెలూయా. దేవదూతలు వచ్చినప్పుడు గొర్రెల కాపర్లు చూచి
కంగారు పడ్డానంట, బెత్తరపోయారు. ఊరకే రాలా దేవదూతలు వస్తూ ఏం తెచ్చారు? ప్రభు మహిమ స్తోత్రం. ఇవి చిన్న బోర్లు ఉన్నాయే, పిల్లల హృదయాల్లో ఎట్లా ముద్రపడిపోతాయి. మనం మర్చిపోతాం కానీ పిల్లలు మర్చిపోరు. మా ఊళ్ళో పండగ అంటే నానా మైకులు ఉంటాయి, మా ఊళ్ళో ప్రార్థన అంటే లైటింగ్లు ఉంటాయి, మా ఊళ్ళో ప్రార్థన అంటే బోర్లు ఉంటాయి, మా ఊళ్ళో ప్రార్థన అంటే కేకులు కట్ చేసి నోట్లో పెడతారని గుర్తుంటాయి వాళ్ళకి. మన చిన్నప్పుడు గుర్తులేవు మనకి. స్తోత్రం. ఇది శుభోదయం క్రీస్తు జన్మదినం, ఇది లోక కళ్యాణం మేరీ పుణ్యదినం మేరీ పుణ్యదినం. హల్లెలూయా అంటంలోనే నా మనసుకు 30 ఏళ్ల క్రితం వెళ్ళిపోదు. ఇదివరకు ఇన్ని మైకులు లేవు. ఎప్పుడన్నప్పటి క్రిస్మస్కి కాదు జనవరి పండగ పెట్టించేవాళ్ళు మాకు మైక్, ఇక అక్కడికి వెళ్ళిపోద్ది. వీళ్ళకి అంతే. ఈ రాత్రి వర్తమానాలు బిడ్డల హృదయాల్లో ప్రభు స్థిరపరుస్తాడు. దేవదూతలు వచ్చారు, గొర్రెల కాపరులకు మహిమ పడిందంట. దేవునికి స్తోత్రం. ఏమొచ్చింది చెప్పండి? దేవుని బిడ్డలు వస్తే దేవుడు తన మహిమను పంపుతాడు. ఈ రాత్రి మనం ఊరకే రాలా, రావి నూతులకి, నూతలకి చెప్పండి ప్రభు మహిమను తెచ్చాం. హల్లెలూయా. దేవుని మహిమను తెచ్చాం. దేవుడు తన మహిమతో మనల్ని నింపి ఇక్కడికి తెచ్చాడు. ఆయన మహిమ ఇక్కడ ప్రజ్వరిల్లేటట్లుగా చేస్తాడు. ఆయన మహిమ ఇక్కడ ప్రకాశించేటట్లుగా చేస్తాడు. ఆయన మహిమలో స్వస్థత, ఆయన మహిమలో ఆరోగ్యం, ఆయన మహిమలో విడుదల, ఆయన మహిమలో కృప కృమ్మరింపు ఉంటుంది. స్తోత్రం. ఆయన మహిమలో కృపా వర్షం, ఆయన మహిమలో మీ ప్రతి అవసరతను ప్రభు తీరుస్తాడు. ఆయన మహిమను మీరు చూడాలి. స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. దేవదూత వచ్చి నిలచను, ప్రభు మహిమ వచ్చింది. దూత అయినా ఎవరి మహిమను తెచ్చాడు? ఎవరి మహిమ చెప్పండి. పిల్లలు చెప్పట్లేదు, ప్రభు మహిమనండి. హల్లెలూయా. వచ్చింది దూత అయినా వచ్చింది ఎవరి దూత? ప్రభు దూత. తెచ్చింది ఎవరి మహిమ? ప్రభు మహిమ. ఎవరి కొరకు తెచ్చాడు? గొర్రెల కాపరులకు కూడా మహిమ కావాలి. స్తోత్రం. కూర్చున్న మీ అందరికీ దేవుని మహిమ అవసరం. మీరు దేవుని మహిమతో తాకబడాలి, మీరు దేవుని మహిమతో నింపబడాలి, మీరు దేవుని మహిమతో కప్పబడాలి, మహిమోన్నతమైన కృపలతో మీరు ఆదరింపబడాలి. ప్రభు మహిమ ఎట్లాగంట చెప్పట్లేదు అందరూ? పిల్లలు చెప్పాలరా? మీరు వింటలేదు నా, నీ పిల్లలు ఇద్దరు ముగ్గురు, ముగ్గురు మగపిల్లలు వచ్చారు, సంతోషం వినండి. వారు చుట్టూ ప్రకాశించిందంట. లైటింగ్ పెట్టేవాళ్ళు ఎట్లా పడతారా గారు? చుట్టూ. స్తోత్రం. ప్రభు నిన్ను దీవించడం మొదలు పెడితే ఓ ప్రక్క కాదు, నలుదిక్కులు ఆశీర్వదిస్తాడు. ఒక ఆయన అంటున్నాడు, అయ్యగారు కొంటే కొన్నారు కానీ ఇటు కొనండి ఇటు కొనొద్దు అంటున్నాడు. అది నీకు సంబంధించింది, మాకు అట్లా కాదు. చుట్టూ తూర్పునకు పడమటికి ఉత్తరమునకు దక్షిణమునకు నీవు వ్యాపించదవు. హల్లెలూయా. దేవుని మహిమ నీకు ప్రకాశించును. ముందు ప్రకాశిస్తుంది, వెనుక ప్రకాశిస్తుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని మహిమ వారి చుట్టూ ఏం చేసిందంట? ప్రకాశమానమైన వెలుగు. ఇప్పుడు మాకు ప్రకాష్ వచ్చాడు. మీరు కూడా ప్రకాష్లాగా ప్రకాశించాలి. మహిమా ప్రకాశలంగా మనం ఉండాలి. స్తోత్రం. హల్లెలూయా. మనము ప్రకాశించాలి. చాలామంది క్రైస్తవులు ఉన్నారు కానీ ఇళ్లలో తన్ని పెట్టుకుని పడుకుంటున్నారు. దుప్పటి భలే ఉందా గారు అంటున్నారు. దేనికంట చెప్పండి? ఇక్కడ దాకా వచ్చేసింది చెప్పండి, బాగా చెప్పండి. ఇంకొక ఆయన అంటున్నాడు, రగ్గులు భలే ఉన్నాయి అంటున్నాడు. దేనికంట చెప్పండి? సిగ్గు లేకుండా పిగ్గులాగా రగ్గు కింద దూరడానికి. సువార్త చేయకుండా, సువార్త పనిలో కప్పుకో తప్పులేదు.
కానీ కప్పుకుని ఏంటి నువ్వు సువార్థం అనేసావు. దేవుని పిల్లలంటే మనము ప్రకాశించాలి మహిమతో. నీవు ప్రకాశించాలంటే నీవు దేవదూతలాగా నీ ఉన్న ప్రాంతము నుండి ప్రభు కొరకు కదలాలి. దేవునికి స్తోత్రం. ప్రభు కొరకు ఎవరు కదులుతారో వారు ప్రభు కొరకు ప్రకాశించగలుగుతారు. ప్రభు కొరకు ప్రభు మాటను బట్టి ఎవరు కదులుతారో వారు ప్రభు కొరకు మహిమను తీసుకుని పోగలుగుతారు. స్తోత్రం. హల్లెలూయా. ఏం తీసుకుపోవాలి? అమ్మా గవత బిళ్ళలా? నువ్వేంటమ్మా ఇక్కడికి వచ్చావు గవత బిళ్ళ వేసుకుని? గవత బిళ్ళలు కాదు, పొంగు జ్వరాలు అంతకన్నా కాదు. దేవుని మహిమను మనం తీసుకుని పోవాలి. స్తోత్రం చెప్పండి. ఎవరు తీసుకొచ్చారు? ప్రభు దూతలు తీసుకుని వచ్చారు. నేను అంతకుముందు జ్ఞాపకం చేశాను, వీళ్ళు యేసయ్య దగ్గరికి వెళ్ళి వచ్చారని నాకు 100% నమ్మకం. ఎందుకని? వీళ్ళు ఆనవాళ్ళు చూసి వచ్చారు, ఆనవాళ్ళు తెచ్చారు. అయ్యా అక్కడ మీ కొరకు దావీదు పట్టణం ముందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడని చెప్పడానికి ఏమో మేము వస్తే మీరెందుకట్ట భయపడి కంగారు పడుతున్నారు? వీళ్ళు కంగారు పడుతున్నారంట. తెచ్చిందేమో గుడ్ న్యూస్. వీళ్ళేమనుకుంటున్నారు? ఇందాకడ ఏదో ఒకటి వచ్చింది కదా, క్వీ క్వీ అని. ఏమండి అదేంటి? రేషన్ బియ్యం అంతేనా? రైస్ తెస్తే పోలీసులు అనుకుని పేకాటాడేవాళ్ళు ఓహో లగెత్తున్నారు అనుకో. ఏమైనా ఉందా? ఒరే నాయన మేము పోలీసులం కాదు, మీకు ఆహారాన్ని తెచ్చిపెట్టాం. హల్లెలూయా. వీళ్ళు కూడా అంతే, తెచ్చిందేమో గుడ్ న్యూస్, వచ్చిందేమో గుడ్ న్యూస్, వాళ్ళేమో మిక్కిలి భయపడరు. దేవునికి స్తోత్రం. వీళ్ళేం మామూలు వాళ్ళు కాదు, అర్ధరాత్రి మేము నైట్ డ్యూటీ చేస్తాం, మేము హీరోలు అని వచ్చారు. ఎక్కడ పనికిరాని ఉండి ఎవరిని పడితే నేస్తారా గొర్రెల దగ్గర రాత్రిపూట? చాలా స్ట్రాంగ్ పీపుల్ నేస్తారు. ఎందుకని? ఎవడన్నా వచ్చి గొర్రెని బొర్రెని మెళ్ళ మీద వేసుకున్నా కరే అని కేకతో బెదరేసేవాడిని వేస్తారు. గట్టోళ్ళే అవడానికి కానీ ఏమైపోయారు? మిక్కిలి భయపడిపోయి రిజర్వేషన్లే కట్ చేస్తున్నారా? ఏమండే గారు భయపడిపోయి మందిరాలే పడేస్తున్నారా? భయపడిపోయి ఎఫ్సిఆర్ఏలే తీసేస్తున్నారా? ఎంత భయపడిపోయి గజ 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 వణిగిపోతున్నారు. అయ్యా మీరు భయపడక్కర్లేదురా, మీకు వచ్చింది పెద్ద మరణ వార్త ఏమీ కాదు నాయన, మీకు వచ్చింది మిక్కిలి శుభవార్త. దేవునికి స్తోత్రం. మిక్కిలి సంతోషకరమైన వార్త. ఇది కుటుంబాలను దీవించే వార్తే కానీ ఇదేమి ఇబ్బంది పెట్టే వార్త కానే కాదు. దేవునికి స్తోత్రం. ఇది మేలైన వార్త, ఇది దీవించే వార్త, ఇది ఆశీర్వదించే వార్త, ఇది మీకు క్షేమాన్ని ఇచ్చే వార్త. దేవునికి స్తోత్రం. భయము లేదు, దిగులు లేదు జీవిత యాత్రలో. భయము లేదు జీవిత యాత్రలో, యేసు ప్రభువు మనతో నుండ భయము అనండి. యేసు ప్రభువు మనతో భయము లేదుగా. హల్లెలూయా 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 హల్లెలూయా. గాలి తుఫాను రేగి అలలు పొంగిన విశ్వాస నావమునగ కొట్టాడిన. గాలి తుఫాను రేగి అలలు పొంగిన విశ్వాస నావమున కొట్టబాడిన. సముద్రము పొంగి నురగుగట్టిన, సముద్రము పొంగి నురగుగట్టిన. యేసు ప్రభువు మనతో నుండ భయము లేదుగా. యేసు ప్రభువు మనతో నుండ భయము లేదుగా. భయము లేదు, దిగులు లేదు జీవిత యాత్రలో. భయము లేదు, దిగులు లేదు జీవిత యాత్రలో. యేసు ప్రభువు మనతో నుండ భయము లేదుగా. యేసు ప్రభువు మనతో నుండ భయము లేదుగా.
హల్లెలూయా 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 హల్లెలూయా. శుభవార్తను తెస్తే వాళ్ళేమో భయపడుతున్నారంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏం చేస్తుండదే గొర్రెల కాపర్లు ఏం తెచ్చారు? దేవదూతలు గొర్రెల కాపర్లకి ఏం తెచ్చారు? మేలైన వార్త, కీడును తప్పించే, యేసయ్యను చూపించే, క్షేమము ఇచ్చే వార్త, వెలుగునిచ్చే వార్త, మహిమనిచ్చే వార్త. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎంత మంచి వార్త తెస్తే వాళ్ళకేమో చెప్పరేంటమ్మా, మిక్కిలి భయపడ్డారు. ఎంత విచారం. ఈ రాత్రి నువ్వు ఏసయ్య వార్త అంటే భయపడుతున్నావా? చాలా అమ్మా మీకు మాట్లాడటం ఎందుకురా? అమ్మాయి మీ దుంపదేగ మాట్లాడటం ఎందుకమ్మా? వాక్యం చెప్తుంటే కుర్చీలో కూర్చోటం మాట్లాడటం ఎందుకురా? ఇక్కడ కాదు, ఎక్కడ మాట్లాడమాట. చర్చిల్లో మాట్లాడే అలవాటు కొంతమందికి ఉంటుంది. ఆ పాస్టర్ గారు చెప్తానంటాడు, వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు. మీరు ఏ రాత్రి ఇక్కడికి వచ్చినందుకు ఒక్కటి నేర్చుకుని వెళ్ళండి, చర్చిలో పొరపాటును కూడా మాట్లాడమాకండి. దేవుడు మీకు కృప చూపుతాడు. ఆమేన్ అని అందరూ హల్లెలూయా హల్లెలూయా. వాక్యం చెప్పేటప్పుడు, పాటలు పాడేటప్పుడు అస్సలు మాట్లాడకూడదు. దేవునికి స్తోత్రం. ఒకడు వాక్యం చెప్తుంటే వచ్చేసేవాడు, రెండు కాళ్ళు పైకి లేపాడు, రెండు చేతులు పైకి బెగదీసుకుపోయాడు. తెల్లవారులు ఎదిగితే కానీ దొరికాడు. మాటలు కాదు, మాట చెప్పేటప్పుడు వినాలి. స్తోత్రం. వాక్యం అంటే ఏంటనుకుంటున్నారు? సృష్టికర్త యొక్క ఉద్దేశం, సృష్టికర్త యొక్క ప్రణాళిక, సృష్టికర్త యొక్క గుండె చప్పుడు. ఆయన అక్కడుండి ఈ వాక్యం కొరకు ఎంతో ఆయన గుండె దీని కొరకు కొట్టుకుంటుంది. నా ప్రజలు నా యుద్ధకు రావాలి అని తండ్రి ఇష్టపడుతున్న రాత్రి. హల్లెలూయా ఆమేన్. గొర్రెల కాపురుల దగ్గరికి ఇంత శ్రేష్టమైన వాక్యాన్ని, వర్తమానాన్ని, గుడ్ న్యూస్, శుభవార్తను తెస్తే వాళ్ళేమో చూసి ఎట్లాగంట మిక్కిలి. పొరపాటున ఏమైనా చేశారేమో నాకు తెలీదు, మిక్కిలి అని రాశాడు. మరి ఎందుకు రాశాడు తెలియదు. మిక్కిలి భయపడిపోయారంట. అప్పుడు దేవదూత అన్నాడు, మీరు భయపడనక్కరా, పాస్టర్ గారులు వచ్చారు, పాస్టర్ గారులు వచ్చారు. గుర్తుంచుకోండి, మనం ఊరికనే కళ్ళు మూసుకుని ఊకదంపుడు వర్తమానాలు అందించేయటమే కాదు, వాళ్ళ పరిస్థితి కూడా కాస్త చూడాలి. వాళ్ళు ఎలాంటి పరిస్థితిలో ఉన్నారో వచ్చిన దేవదూతలు అర్థం చేసుకుంటారు సిచ్యువేషన్. స్తోత్రం. సేవకురాలు వింటున్నారా? సేవకులు పరిస్థితిని అర్థం చేసుకుని వర్తమానాన్ని అందించాలి. స్తోత్రం. ఇదివరకు చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. ఓ పాస్టర్ గారి ఇంటికి నలుగురు వచ్చారంట. అయ్యగారికి అప్పటికే కూర్చుని ఏమైనా లెక్చర్ దంచుతున్నాడేమో టేబుల్ దగ్గర. అమ్మగారితో, అమ్మాయి వెళ్ళి నాలుగు కాఫీ పట్టరా అన్నాడంట. అమ్మగారేమో కింద కాలు తొక్కుతుందంట. ఇట్లా కాలు తర్వాత తొక్కుదు కానీ ముందు కాఫీ పట్టరా అంటాడంట. అర్థమవుతుందా? మనం పరిస్థితిని అర్థం చేసుకోవాలి. అమ్మగారు కాలు ఎందుకు తొక్కుతుంది? కాఫీ తెమ్మంటున్నావు అయ్యా, అక్కడ పాలు లేవని తొక్కుతుంది. ఈయనేమంటున్నాడు, పరిస్థితిని మనం గమనించాలి. దేవదూత గమనించేశాడు, మీరు భయపడుతున్నారు, మిమ్మల్ని భయపెట్టడానికి నేను రాలా. మీరు కంగారు పడుతున్నారు, మిమ్మల్ని కంగారు పెట్టడానికి మేము ఇక్కడ లేమో. మీకు శుభవార్తను తెచ్చాం, సంతోషకరమైన వార్తను తెచ్చాం. స్తోత్రం చెప్పండి అందరు, చప్పట్లు కొట్టండి అందరు. హల్లెలూయా, కొట్టండి గట్టిగా, కొట్టండి కొట్టండి. హల్లెలూయా. ఎంతమందికి సంతోషకరమైన వార్త కావాలి? సంతోషకరమైన వార్త వినాలని ఎంతమందికి? స్తోత్రం. నా మట్టుకు నాకు సంతోషకరమైన వార్తలు కావాలి. స్తోత్రం. హల్లెలూయా. ప్రభు ఇస్తాడు మనకి. ఇవ్వకపోతే, ఆయన ఇవ్వకపోతే మనం ఏం చేయగలం? సంతోషకరమైన
వార్తలు, స్తోత్రం. ఆమేన్. ప్రభు మనకు గుడ్ న్యూస్ మీద గుడ్ న్యూస్లు చెప్తాడు. హల్లెలూయా. ఆమేన్. దేవుడు మంచివాడు. ఆయన్ను మనం నమ్ముకున్నప్పుడు మనకు ఆయన శుభవార్తలు వినిపిస్తాడు. ఛానల్ పేరే శుభవార్త. దేవుని సేవకులు అంటేనే శుభవార్తను మోసుకుని తెచ్చేవారు. దేవునికి స్తోత్రం. సువార్తను ప్రకటిస్తూ శుభవార్తనే కోరుచు, సువార్తను ప్రకటిస్తూ శుభవార్తనే కోరుచు, ప్రియ యేసు పాదములన్ నే వేడుకొందును. గోజాడి గోజాడి దినమంత వేడెనన్, ప్రియ యేసు పాదములన్ నే వేడుకొందును. గోజాడి గోజాడి సత్య సాక్షి సన్నిధిలో సంపూర్ణ శక్తి నొంది, సాఫల్య సంతోషముతో సేవలో సాగెదన్. సత్య సాక్షి సన్నిధిలో సంపూర్ణ శక్తి నొంది, సాఫల్య సంతోషముతో సేవలో సాగెదన్. సువార్తను ప్రకటిస్తూ శుభవార్తనే కోరుచు, సువార్తను ప్రకటిస్తూ శుభవార్తనే కోరుచు, సువార్తను ప్రకటిస్తూ శుభవార్తనే కోరుచు, సువార్తను ప్రకటిస్తూ శుభవార్తనే కోరుచు, సువార్తను ప్రకటిస్తూ శుభవార్తనే కోరుచు. హల్లెలూయా, హల్లెలూయా. పదేళ్ల క్రితం పాస్టర్ గారు కనపడ్డాడు. అయ్యా చర్చి కట్టుకున్నామంటే అప్పుడు ఏదో ప్రార్థన చేసి చేయగలిగినల్లా చేశాం. ఈ పదేళ్లలో మళ్ళీ నేను ఎక్కడ చూడలేను. పొద్దున ఫోన్ చేసి అయ్య గారు పరిస్థితి బాగోలేదు వస్తావా అంటున్నాడు. ఎక్కడికి వచ్చేది? సువార్తను ఎందుకు ప్రకటిస్తున్నామంటే శుభవార్తను కోరుతున్నాం. వర్తమానం అందించి వెళ్ళిన తర్వాత తెల్లారినాకో, 10 రోజులు ఆగిన తర్వాత, నెలాగిన తర్వాత శ్యాంబాబు, ఇందిరమ్మ ఫోన్ చేసి అయ్యా మీరు సువార్త కూటం చేసి వెళ్ళారు, ఇదిగో ఇది రిజల్ట్, ఇదిగో ఈ 10 మంది పిల్లలు ప్రభువులోకి వచ్చారు, ఇదిగో ఈ వ్యక్తి బాప్తిసం పొందుతాను అంటున్నాడు, ఇదిగో ఈ వ్యక్తులు నూతనంగా ప్రభువులోకి వచ్చారు. ఏదో ఒక రిజల్ట్ మనకు కావాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ తిన్నగా వెళితే మీకు ఇది గుంటూరు జిల్లా దాటిన తర్వాత కృష్ణా జిల్లా వస్తుంది. మీకు మాకు మధ్యలో ఏరు కనపడదు. ఏరు దాటి రావాలి. మేము ఏరు దాటి వచ్చాము. ఇప్పుడు ఎట్లో పడి వచ్చాం వాస్తవంగా. అంతేగా మరి శ్రీకాకుళం దగ్గర అంటే ఎట్లో పడి రావాల్సిందే. ఆ ఏటికి అటు ఇటు కాకుండా మధ్యలో ఒక దెబ్బ ఉంది. ఆ దెబ్బ మీద నుండి ప్రజలు వెళ్ళాలంటే కష్టం. ఇప్పుడు అక్కడ దేవుడు మాట్లాడినందుచేత మా బిడ్డల్లో ఒక బిడ్డ వెళ్ళి పరిచర్య చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం. ఆమేన్. అక్కడ ఆ దెబ్బ మీద నుండి బిడ్డలు బయటకు వెళ్ళి చదువుకుంటారంట. హాస్టల్ పిల్లలు సెలవులకు వచ్చి ఇంటికి వెళ్తున్నారంట. ఇంకా కొంతమంది పనులు కని పెడుతున్నారంట. పడవెక్కారు 45 మందికి పైగా ఎక్కారు. 22 మంది ఎక్కాల్సింది, 45 మందికి పైగా ఎక్కారంట. మరి ఏం జరిగిందో తెలియదు. ఇద్దరు అటు ఉన్నవాళ్ళు ఇట్లా అన్నారంట, మునగడం ప్రారంభించింది, కంగారు పడిపోయారు, మొత్తం మునిగిపోయింది. సగానికి మందికి పైగా జలసమాధి అయిపోయారు. ఒకే గ్రామంలో ఒకే ప్రాంతం నుండి ఒక చోట అయితే ఒక ఇంట్లోనే 5 చనిపోయారంట. అమ్మో అని ఆ ఇంట్లోకి వెళ్ళడమే ప్రజలు మానేశారు. గబ్బిలాలు వెళ్ళిపోయినాయి, గబ్బిలాలు అక్కడే ఉండిపోయినాయి. అబ్బో చెట్లు మలిసిపోయినాయి, పెద్ద పెద్ద తుమ్మలు మలిసిపోయి పెరిగిపోయినాయి. దగ్గర దగ్గరికి 20 ఏళ్ళు అయిపోయింది. గబ్బిలాలు అందులో ఉండి రెట్టేయడాన్ని బట్టి అడుగున్న రెత్తు గబ్బిలాలు రెట్టబడిపోయింది. సేవకుడు అక్కడికి వెళ్ళి పరిస్థితి చూసి ఈ ఇంటిని మనం ప్రభు కొరకు వాడితే ఎలా ఉంటుందా అని అక్కడ అడుగుపెట్టి ఆ గబ్బిలాలు రెట్టంతా తీసేసి క్లీన్ చేసి శుభ్రం చేసి ఆ పెద్ద పెద్ద చెట్లు తుమ్మ చెట్లన్నీ కొట్టేసి సాగు చేసి జాగ్రత్త చేసి గ్రామంలో ప్రభు ప్రేమను ప్రకటించడం మొదలుపెట్టాడు. హల్లెలూయా. యేసయ్య సువార్తను ప్రకటించడం మొదలుపెట్టాడు. మీరు చెప్తే నమ్మండి, ఇక్కడ ఈ రాత్రి అట్లా మీటింగ్ జరుగుతుందో, మొన్న అక్కడ అట్లా మీటింగ్ జరిగితే గ్రామస్తులందరూ వచ్చి కూర్చుని దేవుణ్ణి ఆరాధించారు. చీకటి సంచరిస్తుంది అనుకున్నటువంటి ప్రాంతంలో ఇప్పుడు ప్రభువు వెలుగు నింపేశాడు. హల్లెలూయా.
భయపడిపోయిన ప్రాంతంలో ఇప్పుడు ధైర్యము ప్రకటించబడుతుంది. మీరు భయపడనక్కరా లేదు. శపించబడింది అనుకున్నటువంటి ఇల్లు ఆ సహోదరి మొన్న ఇప్పుడు 1వ తారీఖు రాత్రి 31 మవ్వొచ్చేశారు వాళ్ళు ఏకంగా 25-30 మంది మవ్వొచ్చేసి, అయ్యా ఇల్లు ఇచ్చింది మేమే, మా వాళ్ళందరూ అక్కడ చనిపోయారు, మేము అక్కడ నుండి వెళ్ళిపోయాం, ఆశ లేదనుకున్న ప్రాంతంలో ఇప్పుడు ఆ ఇంటిని ప్రభు కొరకు ఇచ్చామని ఆవిడెంతో ఆనందించింది. కీడును మేలుగా, చీకటిని వెలుగుగా, మరణములో నుండి జీవములోనికి నడిపించే యేసయ్యను ప్రకటిస్తున్నాం. మీరు భయపడనక్కరా. దేవదూతలు వచ్చి ప్రకటించిన వర్తమానం ఏంటో చెప్పండి. భయపడనక్కరా, ఇది మీకు శుభవార్త. మీరు భయపడనక్కరలేదు. ప్రక్కన వారికి షేకే అండి, ఇవ్వండి, చెప్పండి ఇది శుభవార్త, నీవు భయపడనక్కరలేదని చెప్పండి. ఇంకొక పక్క అక్కడ తిరిగి చెప్పండి, ఇది శుభవార్త, మీరు భయపడనక్కరలేదు. దేవునికి స్తోత్రం. ఇది దేశానికి మేలు చేసే వార్త, రాష్ట్రానికి మేలు చేసే వార్త, ఓ జిల్లాలకు మేలు చేసే వార్త, దేశాలకు మేలు చేసే వార్త. ఆమేన్. ఈ బ్యాప్టిస్ట్ వారు, రోమన్ కేథోలిక్ వారు, సిఎస్ఐ బిడ్డలు, వాళ్ళు ఎవరండి, ఇంకా లూథరన్ వాళ్ళు, ఇప్పుడు కాదు 100 ఏళ్ల క్రితమే గ్రామాల్లోకి, పల్లెల్లోకి వెళ్ళి సువార్తను ప్రకటించి స్కూల్స్ పెట్టి, హల్లెలూయా, అప్పుడు వారికి విద్యను అభ్యసింపజేశారు. మొన్న క్రిస్మస్ రోజు మన ప్రధానమంత్రి ఎవరాయన, మోడీ గారు, నేను 2 మాటలు చెప్పమని క్రిస్మస్కు పిలిచారనుకుంటాను. ఆయన ఏం చెప్తున్నాడు తెలుసా, భారతదేశానికి క్రైస్తవ్యం వచ్చి మారుమూల పల్లెలకు, ప్రాంతాలకు కూడా విద్యను, వైద్యాన్ని అందించింది. దేవునికి స్తోత్రం. ఆమేన్. ఏమన్నా తప్పుందా అందులో? విద్య, వైద్యం. మనవాళ్ళు ఇప్పుడు వచ్చి డబ్బులు ఇచ్చి స్కూల్స్ పెడుతున్నారు. ఆ రోజున వాళ్ళు అమెరికా నుండి, కెనడా నుండి, జర్మనీ నుండి, ఆస్ట్రేలియా నుండి వచ్చి ఊరికే చదువు చెప్పారు. సమాధులైపోయి మన దేశంలో సమాధులుగా నిలిచారు. మనవాళ్ళు ఇప్పుడు అమెరికా వెళ్ళి, మా జీతం 66 లక్షలు, నాకు ఇప్పుడు అమ్మాయి కావాలి, 50 లక్షల కట్నం ఎత్తారా అని పెద్ద పెద్ద ఎద్దులను అమ్ముతారు చూడండి సంతల్లో, అట్లా తిప్పుతున్నారు ఈ మగపిల్లల్ని. కాదా చెప్పమనండి, నేను ఆన్లైన్లో ఉన్నాను, మైక్లో ఉన్నాను, కానీ అలనాడు అట్లా అమ్ముకోలే వాళ్ళు వచ్చి వాళ్ళ రక్తాన్ని ధారబోసి వాళ్ళ తెలివితేటలన్నీ తెచ్చి ఇక్కడ జీవితాలను త్యాగం చేసి భారతదేశంలో మారుమూల ప్రాంతాల్లో మట్టిలో ఉన్న బిడ్డలకు సత్య సువార్తను ప్రకటించుచు విద్యను అభ్యసించి వెళ్ళారు. ఇప్పుడు వాళ్ళ పిల్లలు చదువుకుని పెరిగి పెద్ద టైల్ కట్టుకుని చొక్కా లోపల వేసుకుని, ఇంకా కొంచెం నేను నాటు మాటలు మాట్లాడాలని ఉంది కానీ ఆన్లైన్లో ఉన్నానులే, చొక్కా లోపల ఇన్షర్ట్లు వేసుకుని ఇట్లా తిరుగుతున్నారు. క్రిస్మస్కు మాత్రం రారు మందిరానికి. ఏంట్రా అంటే, మా బాబు పంతులు, మా తాత అది ఇది, వాళ్ళ పుట్టు క్రైస్తవులు అని చెప్పుకుంటూ తిరుగుతున్నారు. నువ్వు మందిరానికి రాకుండా మీ తాతలు క్రైస్తవులు ఏంటి, ఏమన్నా అంతే ఉందా? ఇవాళ నేను ముద్ద తింటున్నానంటే దేవుని ఉచితమైన కృప అని చెప్పాలి వాళ్ళు. వాళ్ళ తాతలు ఎక్కడ చదువుకున్నారో, వాళ్ళ బాబులు ఎక్కడ పంతులు అయ్యారో ఆ గ్రామాలకు వచ్చి ఉన్న చర్చిలను వాళ్ళు ఇవాళ కట్టాలి. ఎందుకనంటే వాళ్ళ పిల్లల పిల్లలు వాళ్ళ కోటీశ్వరులుగా ఉన్నారు కాబట్టి. ఇది సువార్త, ఇది శుభవార్త, ఇది ప్రేమ వార్త, ఇది రక్షణ వార్త. ఈ వార్త ఎక్కడ ప్రకటించబడుతుందో అక్కడ ప్రజలు దీవించబడతారు, అక్కడ ప్రజలు ఆశీర్వదించబడతారు, అక్కడ నుండి దయ్యాలు పారిపోతాయి, అక్కడ నుండి పిశాచాలు పరుగులెత్తుతాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎక్కడన్నా దయ్యం తిరుగుతుందంటే మీ పాస్టర్ గారికి చెప్పండి, దాని సంగతి ఎంతో చూస్తాడు. అందుకనే శ్యామ్ గారు ఇక్కడ ఉన్నది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇదిగో అయ్యగారు గూడపాడులో ఉంటారు, గూడపాడులో ఒక అమ్మాయికి పట్టిందంట దయ్యం. వాళ్ళకి తెలివి తీసుకొచ్చి 108 ఎక్కిచ్చారు. మధ్యలోకి వచ్చిన తర్వాత ఏంటమ్మా సమస్య అంటే, అయ్యా వారం రోజులు బట్టి దయ్యం పట్టి పీడుతుందంటే అర్జెంటుగా ముందు దించేశారు వాళ్ళు. 108 ఏం చేస్తాయి దయ్యాలు పట్టిన వాళ్ళని? కానీ సేవకులు ప్రార్థన చేస్తారు,
యేసుక్రీస్తు నామములో దయ్యములు వెళ్ళగొట్టబడతాయి, దయ్యములు పారదరోలబడతాయి. నా నామమున మీరు దయ్యములను వెళ్ళగొట్టుదురని చెప్పాడు ప్రభు. దేవుడికి స్తోత్రం. దయ్యములను వెళ్ళగొట్టడానికి ఆయన నామం, దయ్యములను పారదరోలడానికి ఆయన భూలోకములోని దిగి వచ్చాడు. ఆయన సంచరిస్తుంటే దయ్యములు పరారు. దేవునికి స్తోత్రం. కాబట్టి మీరెవరు భయపడనక్కరా లేదు. అన్నిటికీ భయమే కొంతమందికి. దేవునికి స్తోత్రం. అన్నిటికీ భయమే. బైబిల్ ఈ రాత్రి నీకు బోధిస్తున్న సత్యం ఏంటంటే భయపడనక్కరా. ఇదిగో నరులందరికీ ప్రజలందరికీ కలుగుబోవు మహా సంతోషం. మామూలు సంతోషం కాదు. ఇది మనలో కనబడాలి గారు, మీరు ఎప్పుడు గుర్తుంచుకోండి. మనలో ఏం కనపడాలి? ఏమండి, మనకి పెళ్ళిళ్ళు అయినాయి, మనకి బిడ్డలు ఉన్నారు, మనకి సమస్యలు ఉన్నాయి, మనకి ఆర్థిక సమస్యలు అన్నా కానీ లోకానికి మనకు తేడా ఏంటంటే అన్ని సమస్యల్లో మనం మహాసంతోషంతో నింపబడి ఉండాలి. అసలు ఏంటి పాస్టర్ గారు మీరు ఏమవుతుంది అసలు మీకు ఇంత సంతోషంగా ఉంటున్నారు అని వాళ్ళని అడగాలి. అది అప్పుడు మనలో సువార్త ఉన్నట్లు. దేవునికి స్తోత్రం. ఈ సంతోషము నీకు కావలెనా, ఈ సంతోషము నీకు కావలెనా, ఈ సంతోషము నీకు కావలెనా, నేడే యేసు నతపురమ్మో, నేడే 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 యేసు నతపురమ్మో, సంతోషమే సమాధాన మహా సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే, చెప్పనా సఖ్యమైన సంతోషం, చెప్పనా సఖ్యమైన సంతోషం, చెప్పనా సఖ్యమైన, హల్లెలూయా. ఈ మైకులు పెట్టేవాళ్ళు, లైట్లు పెట్టే బిడ్డలు, వాయిద్యాలు వాయించేవాళ్ళు, మీరంతా కూడా ఈ సంతోషంలో మీరు పాలు పంపులు పొందాలి. దేవునికి స్తోత్రం. అన్నీ పెట్టిన తర్వాత మీరు రక్షణ పొందలేదనుకో, బాప్తిసం పొందలేదనుకో, ఇక్కడ ఉంటారు కానీ అక్కడ ఉండరు. దేవునికి స్తోత్రం. మాకు ఒక ఆయన ఉన్నాడు మవలో ఫోటో స్టూడియో రమణ గారని, అరే ఏడ్రా ఇక్కడ తిరుగుతున్నావు ఏంట్రా రాజు, నువ్వు ఆ పాస్టర్ గారి దగ్గర పరిశుద్ధరాజు గారి దగ్గర పో, మా వాడు చూడు ఎంత బాగున్నాడు అక్కడికి వెళ్ళి అంటాడు, తప్ప ఆయన రాడు. కొంతమంది అందరిని తత్తారు ఇందులోకి పరలోకానికి, వాళ్ళు మాత్రం ఏమన్నా సుఖం ఉందా లేదు. నువ్వు కూడా రావాలి, నువ్వు కూడా మారు మనసు. ఇందాక ఇక్కడ ఒక ఆయన తగిలాడు అమ్మిని, చెప్తుంది ఆయనకి నేను రాలేలేమా మీరు ఎలాడై అన్నాడు. అలా ఏం కాదు, ప్రభు ఎంత ఘోర పాపినైనా ప్రేమతో క్షమించును, మంచివారి నిలుకలుగా చేయును. ఎంత ఘోర పాపులనైనా ప్రేమతో క్షమిస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన దగ్గర క్షమించబడలేని వాడంటూ ఎవడూ లేడు. అందరికి మహా సంతోషాన్ని. దేవునికి స్తోత్రం. ఏమన్నా కూతోకాతో ఉంటే ఇంత ఉండొచ్చు ఎందులో చెప్పండి, మందులో ఆనందమో ఆరోగ్యమో. నేను పొద్దుండే ఫోన్ ఆన్ చేస్తే వచ్చేసాడు ఎవరో ఒక ఆయన, అందులో అంటాడు నాకు అక్కి నేను నాగేశ్వరరావు గారు ఇంత తాగమని చెప్పాడు, అప్పటి నుంచి తాగుతున్నాను అంటున్నాడు, ఆరోగ్యం వద్దని చెప్పాడంట. ఓరి నాయన ఇది నిజమా అనుకున్నా. అసలు చూడండి సైతాన్ని కూడా కొన్నిసార్లు ఇట్లా లింకప్ చేస్తాడు. ఆ తర్వాత మధ్యాహ్నం 12 గంటలకు ఒక ఆయన వచ్చాడు. ఆ మాట మాటలో నేను అన్నాను పాత యాక్టర్లు అందరూ చచ్చిపోయారనుకుంటా అన్నా. చచ్చిపోవడం చచ్చిపోయాడని ఒక ఆయన ఇంకా బతికే ఉన్నాడు 80 ఏళ్ళు అన్నాడు. ఆయన ఇంకా ఆరోగ్యంగా ఉన్నా, ఆయనే ఈయన కొంచెం ఇంత నేర్పాడని చెప్పలా, చెట్ట కలిపాడు తెల్లారగట్ట మొదలుపెట్టి మధ్యాహ్నం దాకా కలుపుతున్నాడు వాడు. కొంచెం నేను అప్పుడు అనుకున్నాను ఉంటే కొంచెం ఉండొచ్చేమో. ఇందులో మందులు ఆరోగ్యం, ఇందులో కూడా చెప్పాడు కానీ కొంచెం కొంచెం పుచ్చుకోమని, పుచ్చుకోవద్దులే మీరు. హల్లెలూయా, ఆమేన్. బైబిల్లో ఆర్ఆర్కే మూర్తి గారు ఏం చెప్పారంటే ద్రాక్ష మద్యమానికి ద్రాక్ష రసానికి తేడా ఉందని చెప్పాడు. దేవునికి స్తోత్రం. మద్యమం తాగమల్లా ద్రాక్ష రసం అంటే జ్యూస్ కింద వస్తుంది,
దాన్ని మాగబెట్టి మాగబెట్టి మాగబెడితే ఏమవుతుంది? మందు తయారవుతుంది. మరి దాని గురించి నాకు పెద్దగా తెలవదులే. యేసు రక్తమే పూర్తి, కాస్త ఉంటే ఉండొచ్చు కానీ అది కాదు. నీకు కావాల్సింది మహాసంతోషం. శ్రేష్టమైన మా నాన్నగారితో ఎవరు అన్నారండి, ఎందుకు పాస్టర్ గారు సినిమాల్లో మంచి ఉంటుందిగా సినిమాలు చూడొద్దని చెప్తున్నారు మీరు, సినిమాల్లో కూడా కూతో కాతో మంచి లేదు అన్నాడంట. నాన్నగారు అన్నారంట, సినిమాల్లో ఉండే మంచి అక్కర్లేదండి, శ్రేష్టమైన మంచి ఒకటి ఉంది. మా ఇంట్లో రేగిపళ్ళు బుట్టలో ఉన్నాయి, అక్కడెక్కడో పెంటలో పడిన రేగిపండిని తెచ్చి కడుక్కుని తినాల్సినంత లేదు. గట్టిగానే ఇచ్చాడు అనుకున్నా నేను ఇంజక్షన్. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యేసు రక్తమే లోకములోనున్న మంచి మంచే కాదు, దేవునికి స్తోత్రం. లోకములోనున్న నీతి నీతే కాదు, దేవునిలో ఉన్న నీతి నీకు అవసరం, దేవునిలోనున్న భక్తి నీకు అవసరం, కృపను పొందాలి. ఇది మహా సంతోషం. లోకంలోనున్న ఆరోగ్యం అది ఆరోగ్యమే కాదు, అది ఆరోగ్యం అనుకుంటున్నావు కానీ ఎంతమంది ప్రాణాలో తోడేస్తుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ రాత్రి దేవుని కృపను నీవు పొందాలి, ఈ రాత్రి సువార్తను నీవు వినాలి. ఓ దేవదూతలు వచ్చి గొర్రెల కాపర్లతో చెప్తున్నారు, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా, ప్రజలందరికీ అంటే రావినోతలు పాడుకొని ఉండే ఉంది కదా, ఇక్కడ ఈ సువార్త వినబడుతుందని దేవదూత ఆనాడే అక్కడ దేవదూతలతో చెప్పాడు, దేవునికి స్తోత్రం. గొర్రెల కాపర్లతో చెప్పాడు, దేవునికి స్తోత్రం. ప్రజలందరికీ కలగబోవు మహాసంతోషకరమైన. దీని మీద రెండు మాటలు మీకు చెప్పాలనుకుంటున్నా. దైవజనులేమి విశ్వాసులేమి మహాసంతోషాన్ని పొందాలి రోజమ్మ గారు. ఏ సంతోషాన్ని? హల్లెలూయా. ఇక్కడ ఎవరో కానీ ఇందాక మట్టి కూతి కాతి స్వరం వినబడుతుంది. మరి నాకు రేపు రాంపటింగ్ వాళ్ళు మాట్లాడుకుంటున్నారు, ఇక్కడ విన. మహాసంతోషకరమైన శుభవార్త మీలో ఉంటే, మహాసంతోషమే కనుక మీలో ఉంటే, కళ్ళు మూసుకుని ఓ ఎగురుతారు. ఏమండి ఎగర్రా, ఏమండి ఎగర్రా, అక్కడక్కడ ఎగిరే వాళ్ళు కనపడతారా? వీళ్ళు అనుకోండి ఏంటి ముసలిది ఏంటి ఎగురుతుంది, ఏంటి ఎగురుతుంది. ఈ ప్రకాష్ ఏం చేస్తాడు తెలుసా, వీళ్ళు అక్కడే పెడతాడు ఏంటది కెమెరా పెట్టి చూడు ఎట్టెగురుతుంది అని చూపించడానికి. స్తోత్రం. ఎప్పుడన్నా చూసారా ప్రభువులో ఎగిరే వాళ్ళని? సంతోషం పొంగింది, సంతోషం పొంగింది, సంతోషం పొంగుచున్నది. హల్లెలూయా. యేసు నన్ను రక్షించి నాటి నుండి నేటి వరకు సంతోషం పొంగుచున్నది, సంతోషం పొంగింది, సంతోషం పొంగింది, సంతోషం పొంగుచున్నది. హల్లెలూయా. యేసు నన్ను రక్షించిన నాటి నుండి నేటి వరకు సంతోషం పొంగుచున్నది. సంతోషం పొంగుతుందా లేదా ప్రభువులో? కొంచెం కారులో కష్టమైన కూర్చోవటం, ఇట్లా ఇరుక్కుని ఇరుక్కుని కూర్చున్నా, నడుము కొంచెం నొప్పుగా ఉన్నా, ఇక్కడ ఏముంది మనకి చెప్పరేంటండి. మా ఊర్లో ఒక ఆయన ఉండేవాడు పులికోటేశన్. ఆయన ఒకసారి ఒక స్టోరీ చెప్పాడు నాకు. ఎక్కడో పని చేస్తున్నా అంట, వాళ్ళు బెంగళూరు వెళ్తున్నారంట, ఆ దినాల్లో బెంగళూరు వెళ్తున్నారంట. కారులో నేను వస్తానన్నాడంట. నేను వస్తానంటే వద్దులే అన్నాడంట ఆ యజమాని. ఎట్లయినా వెళ్ళాల్సిందేని అనుకున్నాడంట. ఆవిడని అడిగాడంట, నేను వస్తానమ్మా అని. సరే ఎట్టగొట్ట రారా అందంట. మరి ఏం చేశాడో తెలీదు, డిక్కీలో గోనె వేసుకుని పడుకున్నాడంట. జరిగింది వ్యక్తిగత పేరుతో కూడా చెప్తున్నాం. వాళ్ళ అమ్మాయి ఇప్పుడు సేవకురాలు ప్రార్థన సువార్త చేస్తున్నారు కాబట్టి, మా టీచర్ గారు కూడా ఆవిడ, అందుకని ఇంత ఆయన నాతో చెప్పింది కాబట్టి చెప్తుంది. సార్ వద్దనుకున్నారు, కారు వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిన తర్వాత బెంగళూరు వెళ్ళిన తర్వాత అందులో ఉన్నాడు సామాన్ ఏదో తీద్దామని డిక్కీ తీస్తే అందులో ఉన్నాడు. బెంగళూరు వెళ్ళాలని కోరుకుండి మవ్వ నుండి బెంగళూరు దాకా డిక్కీలో పడుకోగలిగితే పండుకోగలిగితే నువ్వు రావినోతల పాటు రాలేవు, కొంచెం ఇరుక్కుని అసలు కూర్చోలేని పాస్టర్ గారు అని కొంతమంది. బాబ్ అని పేరేంటి, స్టీవ్ జాబ్స్ అన్నవాడు ప్రపంచ ధనికుల్లో ఒకడు తెలుసా. ఒక్క చిన్న సెల్ ఫోన్ కనిపెట్టి లక్షన్నరకు అమ్మాడు ఒక్కొక్క ఫోన్, ఒక్కొక్క కంప్యూటర్ 2-3 లక్షలకు అమ్మాడు. ప్రపంచంలో ఉన్న ధనాన్నంతటిని ఓ చోట పోగేయగలిగాడు.
ఇవాళ అమెరికాలో ఏ ఎవడి చేతిలో చూసినా ఐఫోనే. స్టీవ్ జాబ్స్ తీసుకెళ్ళి మంచంలో పడుకోబెస్తే చివరి దశలో ఏమీ చేయలేని పరిస్థితిలో చల్లగా అక్కడ పడుకుని, అయ్యా నా పరిస్థితి ఇలా వచ్చిందిరా, నేను ఇప్పుడు కదల్లేను మెదల్లేను, ఆ కుయి 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 అనేటటువంటి ఆ మోతలు పీప్ బీప్ బీప్ సౌండ్స్ నాకు భయానకంగా ఉన్నాయి అంటూ కవితలు రాయడం మొదలెట్టాడు. ఎక్కలేవు, ప్రభు కొరకు నడవలేవు, ప్రభు కొరకు నీకు సమయం లేదు, ప్రభు కొరకు పని చేయవా, ప్రభు కొరకు సువార్తను ప్రకటించవా, దేవుళ్ళు ఆనందించడం మొదలు పెడితే నువ్వు ఇవన్నీ చేయగలుగుతావు. హల్లెలూయ. ప్రభువులో ఆనందించాలి. సూరుమంట అమ్మ ఎట్టుకోకుంటుంది సైతం లాగా, అప్పటిదాకా నిద్రపోయి ఆ గోకటం కూడా స్పెషల్ గోకుడు, ఇక ముగించవా అప్పుడు అన్నట్టుగా. కానీ ఆనందించేవాళ్ళు అలా ఉండరు. ఎలా ఉంటారు ఆనందించేవాళ్ళు? ప్రభువులో గంతులేయడానికి సిద్ధంగా ఉంటారు, స్తుతి చెల్లిస్తూ ఉంటారు, ప్రభువులో ఆనందిస్తూ, దేవా ఈ రాత్రి నువ్వు ఇక్కడికి వచ్చావు నీకు స్తోత్రాలు, నన్ను ఇక్కడికి తెచ్చావు నీకు స్తోత్రాలు, నన్ను నింపుతున్నావు నీకు స్తోత్రాలు. స్తోత్రం, హల్లెలూయా. జయ గీతం పాడి యుద్ధము చేసి జయామునంతెదము, జయ గీతం పాడి యుద్ధము చేసి శననాయకుడు నడిపించెను మమ్మును, ఓ శననాయకుడు నడిపించెను మమ్మును, దీన సేవకులమై దినములు వెంబడించి పని చేయుదము, దీన సేవకులమై దినములు గ్లోరీ 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 గ్లోరీ, ఓ జయ గీతం పాడి యుద్ధము చేసి జయమునందెదము, జయ గీతం పాడి యుద్ధము చేసి జయమునందెదము, విందు దేశమంతయు నెప్పుడు యేసుకు సొంతం, నాదు దేశమంతయు నెప్పుడు యేసుకు సొంతమవుతున్నదో, అంధకారం తొలగి వెలుగొందుక తొందరలో రావలెను, ఓ అంధకారం తొలగి వెలుగొందుక తొందరలో రావలెను, జయ గీతం పాడి యుద్ధము చేసి జయమునందెదము, ఓ జయ గీతం పాడి యుద్ధము చేసి జయమునందెదము, జయ గీతం పాడి యుద్ధము చేసి జయమునందెదము, జయ గీతం పాడి యుద్ధము చేసి జయమునందెదము. హల్లెలూయా హల్లెలూయా. ప్రభు నిన్ను యుద్ధం చేయడానికి పిలిచాడు, అపవాదితో యుద్ధం, దయ్యాలతో యుద్ధం. దయ్యం గాడు ఒక ప్రక్కన పట్టుకున్నాను, ఈడ్చుకుపోతున్నాడు ఎక్కడికి? కోడి పందాలకి. ఎక్కడికి? సారాయి దగ్గరికి. ఇది వరకు కోడి పందాలంటే ఎక్కడో తాళసాటునో పొదల సాటునో వేసేవాళ్ళు, ఇప్పుడు మా మొవ పక్కన కూచిపూడిలో ఇది రోడ్డు పక్కన క్లీన్ చేసేస్తున్నారు. ఇక రేపు ఎల్లుండో మొదలెడతారు. ఎక్కడైనా కోడి పందాలు కనుక వేసినట్టు ఉన్నారో మిమ్మల్ని లోన్ వేసేస్తాం. ఆ సమయం వచ్చే వరకు ఆళ్ళు కాదు వీళ్ళని వేసేస్తారు లోన. ఇక వీళ్ళు ఏమి ఎక్కడరా, మొన్న అనౌన్స్ చేసిన వాళ్ళంటే వీళ్ళు లోన్ వేసేసారు. అయ్యారు ఎంత విచారం, ఎంత విచారం, ఎంత విచారం. బిడ్డలను పాడు చేస్తున్నటువంటి పరిస్థితులు, యవనస్తులను నాశనం చేస్తున్నటువంటి పరిస్థితులు, మీరు పిల్లల సమాధి పెట్టిలోకి వెళ్ళిపోయిన తర్వాత ఏడుస్తున్నారు, అప్పుడేడో మాకండి ఇప్పుడేడవండి. ప్రభువా బిడ్డలు కోడి పందాలకి వెళ్ళకూడదయ్యా, ప్రభువా బిడ్డలు సారాయి దగ్గరికి వెళ్ళకూడదు నాయన. ఓ గొప్ప కార్యాన్ని చేయండి నాయన. అలనాడు దేవదూతలను పంపి వెలుగుతో నింపినవాడా, ఈ రాత్రి సేవకులను పంపి మా కుటుంబాలను కూడా మహిమతో నింపండి నాయన, సేవకులను పంపి మా కుటుంబాలను కూడా వెలుగుతో నింపండి నాయన అని అనండమ్మా. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా.
హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక, దేవునికి మహిమ కలుగును గాక, ఆయన కృప మన మీద దిగివచ్చును గాక. దేవదూతలు చెప్పారు, మీరు భయపడనక్కరా, ఇదిగో ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేస్తున్నాను. దావీదు పట్టణమందు, రక్షకుడు దావీదు పట్టణమందు పుట్టిన యేసయ్యే, విమోచకుడు దావీదు పట్టణమందు పుట్టిన యేసయ్యే, ఈ నామమున తప్ప మరి ఏ నామములోనూ పరలోక రాజ్యము లేదు, మోక్ష భాగ్యము లేదు, నిత్య జీవము లేదు. అందుకనే యేసు వైపు చూడవలసి ఉంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పాస్టర్ గారు, పాస్టర్ గారు, రక్షకుడు ఇంకెక్కడా లేడా? ఉంటే ఏడు ఈ రాత్రి మీరు చూపించండి. నీ కొరకు ప్రాణం పెట్టినవాడు, నీ కొరకు ప్రాయశ్చిత్తము చేసినవాడు, నీ కొరకు కలువారి సిలువలో రక్తమంతయు దారలు దారులుగా కార్చింది యేసు తప్ప ఇంకెవరైనా ఉన్నారా? నీ పాపముల కొరకు వెల చెల్లించిన వాడు ఇంకెవరైనా ఉంటే చూపించండి ఈ రాత్రి. దేవదూతలు అంటున్నారు, ఇదిగో దావీదు పట్టణమందు రక్షకుడు నేడు మీ కొరకు పుట్టేశాడు. దేవునికి స్తోత్రం. ఈయన ప్రభు అయిన క్రీస్తు. దేవునికి స్తోత్రం. క్రీస్తు అనబడిన పదమునకు అభిషక్తుడు అని అర్థము. అభిషక్తుడు అంటే దేవగొర్రె పిల్లగా రక్తమును చిందించేవాడు అని అర్థం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. క్రీస్తు అనబడిన మాటకు అభిషక్తుడు అంటే ఇదిగో ఇది ఈ మధ్య అక్కడక్కడ నాకు కనపడుతున్నారు, ఇట్లా నడుతున్నారు అంటే ఏం మోస్తున్నట్లు, పాపపు భారం మోయలేని మోయలేని బరువు ఎవరి మీద ఉంది? ప్రభు అయిన యేసు క్రీస్తు వారి మీద మోపారు పాప భారం అంతా. వీళ్ళు మోసేదైతే పెద్ద మొయ్యలేందేమి కాదు, ఊరికి నట్ట అలవాటు అయిపోయింది ఇట్ట. కానీ యేసయ్య మోసిన సిలువ భారమైన సిలువ, యేసుక్రీస్తు వారి మీద లోక పాపమంతా కూడా మోపబడి ఉంది. పాపం శాపం మోయపడం అంటే మామూలు సంగత. ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఎవరైనా, అక్కడ కూర్చున్న వాళ్ళు, కుర్చీలో కూర్చున్న వాళ్ళు, రేపొద్దున శ్యామ్ కానీ ఇందిరా కానీ ఫోన్ చేసి అమ్మా నువ్వేంటి రాత్రి మీటింగ్కి వచ్చి మెల్లిగా చెంబెత్తికెళ్ళిపోయావంటే ఇత్తడి చెంబు అంటే ఏమంటారు మీరు? మీ పాస్టర్ గారికి అన్నే ఫోన్ చేసి అయ్యగారు ఏం మాటలు ఇవి, అసలు నేను ఎట్ట కనపడుతున్నాను, అసలు నేను ఎటువంటి దాన్ని అనుకున్నాను అనరా. చిన్న పాపం మన మీద మోపితే మనం చెప్పండి అమ్మా మోస్తామా? మొయ్యలేం. పరిశుద్ధరాజు పలానా అని ఎవడన్నా అంటే ఇప్పుడు వెళ్ళి తేల్చేసి ఫోన్ చేసేసి నేను ఎక్కడ చేశానో చూపించండి ఎక్కడ మనం. కానీ యేసయ్య మీద ఎంత భారం మోపబడింది, ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల. లోక పాపమంతా, మనుషులు చేసిన శాపమంతా, మనుషులు చేసిన పాపమంతా చెప్పరేంటమ్మ ఎవరి మీద మోపారు? యేసు క్రీస్తు వారి మీద కలువారు సిలువలో మోపబడింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ సిలువకు కొట్టేస్తేనంట ఆ పాప భారమంతా ఆయన క్రిందకు లాగుతుందంట. ఆ దుష్ట అంధకార శక్తులు ఉన్నాయే మధ్యాకాశములో పడద్రోయబడి సంచరిస్తున్నటువంటి దురాత్మలు, అవేమో ఆయన్ని పైకి గుంజుతున్నాయంట. భూమికి ఆకాశమునకు మధ్యన భారమైనటువంటి ఆ భారపు లేని సిలువతో ఆయన కలువారు సిలువలో వ్రేలాడుతున్నాడు. స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. చూడుముగెచ్చే మానే తోటలో నా ప్రియుడు అపీని నాకై విజ్ఞాపన చేసే వాణి వినబడుచున్నది. అపీని నాకై విజ్ఞాప చేసేడి ధ్వని వినబడుచు రక్తపు చెమట వలన మిక్కిలి బాధానుంది. రక్తపు
హల్లెలూయా. మిక్కిలి బాధ రక్షాకుడేసు తానే వేడుకొని పాపుల విమోచన కొరకే. రక్షాకుడేసు తానే వేడుకొనెను విమోచన కొరకే. చూడు గెచ్చేమానే తోటలో నా ప్రియుడు, పాపిని నాకై విజ్ఞాపన చేసేడి ధ్వని. పాపిని నాకై పాపిని నాకై వినబడాలి రాత్రి నీకు. ఓ పాపిని నాకై విజ్ఞాపన చేసేడి, పాపిని నాకై ఓ పాపిని నాకై హల్లెలూయా. యేసయ్యా కలువారి సిలువలెక్కుచు యేసుక్రీస్తు వారు యెరూషలేము వీధులలో భారమైన సిలువను ఎత్తుకొని మోయిచు. ఒకవేళ యేసుక్రీస్తు వారు గెచ్చమని అనబడిన వనములో ఆ హైపర్ టెన్షన్తో మోయలేని పాపపు శాపపు భారముతో చేయుచున్న పని అంట ప్రార్థన అంట భక్తునికి వినబడుతుందంట. నీకు కూడా వినబడాలి దైవజనునిగా. పాపిని నాకై విజ్ఞాపన చేసేడి ధ్వని వినబడుచున్నా. వినబడితే నువ్వు ఇక్కడ ప్రార్థన చేస్తుంటే అక్కడ మైక్ పెట్టవరా? నీకు వినబట్టలా. నువ్వు పట్టకుట్టు కోసం వచ్చావు తప్ప సేవ చేయడానికి రాలా. వాళ్లే కాదు వీళ్ళైనా కావచ్చు, పక్కన దేవుని పని జరుగుతుంటే ఒకడు వచ్చి ఇక్కడే మైకి పెడుతున్నాడు. ఎందుకని చెప్పండి? యేసయ్య స్వరమును వినలేకే దేవుడు మాట్లాడుతుంటే ప్రభువే దిగి వచ్చాడయ్యా ఆరాధన జరుగుతుందయ్య అంటే ఇంకొకటి పక్కనే మైకి పెడతాడు. ప్రభువు దిగి వచ్చినా కానీ నేను అక్కడికి రాను, నా ప్రసంగం వేరు, నా ప్రార్థన వేరు, నా మిషనే వేరు. అదా దేవుని పరిచర్య అంటే. పాపిని నాకై విజ్ఞాపన చేసేడి ధ్వని వినబడుచున్నది. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు పాపమానవాళి కొరకై గెచ్చమని అనబడిన వనములో ఆయన రక్తము చెమట వలన ఆయన మిక్కిలి బాధ నొందుచు విజ్ఞాపన చేస్తున్న ధ్వని నీకు వినబడితే చెప్పు, కోటి రూపాయలు ఉన్న సువార్త కొరకు పరుగులెత్తుతావు. అంతే స్తోత్రం. కలెక్టర్ అయిన సువార్త కొరకు పరుగులెత్తుతావు. కలెక్టర్ పదవి నీకు సువార్తకు అడ్డు రాదంతే. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా హల్లెలూయా. సువార్త కొరకు నీవు మండించబడుతూ ఉంటే ఈ లోకంలో ఉన్నది ఏది కులం మతం అడ్డు రాదు. దాన్ని అక్కడ పక్కన పడేసి ప్రభు కొరకు ఏమొచ్చింది ఈ అమ్మాయి, ఈ అమ్మాయి కూడా వీళ్ళతో పాటు తయారైంది అనుకుంటా ఉంటారు వాళ్ళు. ప్రభు నన్ను రక్షించాడయ్యా, ప్రభు నన్ను దీవించాడయ్యా, ప్రభు నాతో మాట్లాడుతున్నాడయ్యా, ప్రభు నన్ను దర్శించాడు బాబు. ఈ నామములో రక్షణ ఉందయ్యా, ఈ నామములో స్వస్థత ఉన్నదయ్యా. ఈ లోకమే శాశ్వతమయ్యా, పరలోకమే శాశ్వతమయ్యా. మీరు కూడా రక్షణ పొందాలి బాబు అంటూ మీరు సువార్త కొరకు పరుగులెత్తుతారు. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. దేవదూతలు ఈ సువార్తను తెచ్చి వారికి చెప్తున్నారు, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహాసంతోషకరమైన సువార్తమానం నేడు మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు రక్షకుడు నేడు మీ కొరకు పుట్టి ఉన్నాడని చెప్తూ ఆనవాళ్లు చెప్తున్నారు, ఈయన ప్రభు ఆయన క్రీస్తు. దానికి ఇదే మీకు ఆనవాళ్లు పట్టుకుని మనం నడవాలి. స్తోత్రం. ఎంతమంది ఇక్కడికి వచ్చారు ఈ రాత్రి మీ దగ్గర ప్రభు మిమ్మల్ని రక్షించాడనడానికి ఆనవాళ్ళు ఏమైనా ఉందా? ముగించేస్తున్నాను. ఈ రాత్రి ప్రభు మీతో మాట్లాడాడనడానికి ఆనవాళ్ళు ఏమైనా ఉన్నాయా? మీ మనవాళ్ళకి చెప్పడానికి, మీ మనవరాళ్ళకు చెప్పడానికి, మీ పుత్ర సంతానానికి, పుత్రికా సంతానానికి చెప్పడానికి, వెళ్ళబోయే ముందు చెప్పడానికి ఆనవాళ్ళు ఏమైనా ఉన్నాయా?
ఆనవాళ్ళు ఏమైనా ఉన్నాయా? ప్రభుతో మీరు సమయాన్ని గడిపిన ఆనవాళ్ళు రాసుకోవాలి. స్తోత్రం. ప్రభువు మాకు దర్శనమిచ్చాడన్నాడు ఇందాక సోమరాజు గారు మాట్లాడుతూ. ప్రభువు దర్శనమిచ్చాడన్నప్పుడు ఆ దర్శనం ఏంటో చెప్తారేమో అనుకున్నా, చెప్పాలి కూడా. అవి మనకు ఆనవాళ్ళు. ప్రభువు మనల్ని పిలిచినవి మనకు ఆనవాళ్ళు. ఆయన స్వరము మనకు ఆనవాళ్ళు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభు మనల్ని దర్శిస్తాడు. ప్రభు మనల్ని ధైర్యపరుస్తాడు. ప్రభు మన కృప చూపుతాడు. మధ్యాహ్నం నా దగ్గర డబ్బులు ఉన్నాయి. ఈ లోపుకి ఎవరు వచ్చారు, పని అంటే ఇచ్చేసాను, ఇంకా లేవు. ఎట్లాగ ప్రభువా, అయినా ప్రభు ఇస్తాడని ఎక్కాను. ఈలోపు విశ్వనాథ్ గారు వచ్చి 5,000 ఇచ్చారు. దేవునికి స్తోత్రం అనుకున్నాం. హల్లెలూయా. ఈ లోపుగా వీళ్ళు వచ్చి 2 బళ్ళలో ఆయిల్ అన్నారు. ప్రభు మహాకృపను బట్టి ఫేస్బుక్ లిజనర్స్ ప్లీజ్ లిజన్, గడిచిన 25 ఏళ్ళుగా విశ్వాసంతో నడిచే పరిచర్య ఏదైనా ఉంది అంటే బైబిల్ పుచ్చుకుని నేను చెప్పగలను, వాటిలో మేము కూడా ఉన్నాం. నాట్ విత్ ద మనీ, ప్రభు విశ్వాసంతో నడిపిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. ఆమేన్. 4,000 ఆయిల్కి ఇచ్చాను, 1,000 రూపాయలు నా జేబులో ఉన్నాయి. నాకైతే ఆకలిస్తుంది, వెళ్ళి తినొచ్చినట్టున్నారు. నేను పొద్దున్నుంచి భోంచేయాలి, మధ్యలో పెళ్లి ఉంది, వెళ్దాం అనుకున్నాం, వేరే మార్గంలో వచ్చాం పెళ్లికి వెళ్ళా. ఆకలిస్తుంది ప్రభు, ఎట్లా చిలకలూరిపేట ఆపమన్న. వీళ్ళంతా దిగారు. మీకు తెలుసు కదా ఇవాళ 1,000 రూపాయలు అంటే ఏమవుతాయి. లోపలికి వెళ్తే 1,000 రూపాయలు సరిపోతాయా అనుకుంటుంది నా మనసు. అయినా ప్రభు ఉన్నాడు, ఇడ్లీ తిందామలే అనుకున్నాం. ఇడ్లీ తక్కువ రేటు వస్తుంది కదా. మళ్ళా మనసు అనిపిస్తుంది శ్యామ్ దగ్గరికి వెళ్తున్నాం, శ్యామ్కి ఏమన్నా ఇవ్వాలి కదా అనుకున్నాం. అనుకుంటూ ఇడ్లీ కొరకని మెట్లు ఎక్కుతున్నాం. మెట్లు ఎక్కేటప్పుడు నాకు మెసేజ్ వచ్చింది. మెసేజ్ మీద క్లిక్ చేస్తే ఎవరో 80,000 రూపాయలు మన బ్యాంకులో వేశారని నాకు మెసేజ్ వచ్చింది. ప్రభు నడిపించగలిగిన సమర్థుడు. హల్లెలూయా. ఒకవేళ లాస్ట్ ఇయర్ కూడా నేను ఇలాంటి మెసేజ్ ఏదైనా చెప్పానేమో, ప్రభు లాస్ట్ ఇయర్ కాదు, ఈరోజు కూడా ప్రభువే. ఆయన ఆశ్చర్య అద్భుత మాత్కార్యములు చేయగలిగిన ప్రతిరోజు నడిపిస్తున్నాడు. అందుకే అక్కడ మన బిడ్డలో పాడిన పాటలో నీ కృపచాలునయ్యా నాకు, నీ కృపచాలునయ్యా, నీ కృపచాలునయ్యా నాకు, నీ కృపచాలునయ్యా. పరిచర్యలో ప్రతి దినమునా పలుకరించుచు బలపరచుచున్నా, పరిచర్యలో ప్రతి దినమునా పలుకరించుచు బలపరచుచున్నా, నీ కృప చాలునయ్యా నాకు, నీ కృప చాలునయ్యా, నీ కృప చాలునయ్యా నాకు, నీ కృప చాలునయ్యా. హల్లెలూయా, హల్లెలూయా. భుజం దట్టి నువ్వు ఇడ్లీ ఏమి తినక్కర్లా, నేను నీతోనే వస్తున్నా అని చెప్పినట్లుగా అనిపించింది. స్తోత్రం. ఉన్నాడా లేదా ప్రభు మనతో? ఆయన మనతో నడుస్తాడు, ఆయన మనతో నిలుస్తాడు, ఆయన మనల్ని విడిచిపెట్టడు. నిన్ను విడువను ఎన్నడూ. సమస్యలు లేవా? ఇది ఇన్నున్నాయి. దేవునికి స్తోత్రం. అవసరతలు లేవా? ఇన్నున్నాయి. కానీ ప్రభువు మనల్ని అవసరతలు తీరుస్తూ వస్తున్నాడు. ఆయన ఎంతైనా నమ్మదగిన వాడు. స్తోత్రం. 10 అయిపోయినట్టుంది, నేను ముగిస్తున్నాను. ఈ రాత్రి మీకు జ్ఞాపకం ఇటు చూడండి. అందరూ సేవకు వెళ్ళడానికి సిగ్గుపడమాకండి. ప్రభు మిమ్మల్ని వాడుకుంటాడు. సేవకు వెళ్ళడానికి భయపడమాకండి. దేవుడు మీ ప్రతి అవసరత తీరుస్తాడు. సేవకు వెళ్ళడానికి వెనుకంజ వేయకండి. ప్రభు మీ పక్షాన నిలబడతాడు. నేనున్నానంటాడు, మీ ప్రతి అవసరత తీరుస్తాడు. స్తోత్రం. అసలు ఏ రోజుకి ఆ రోజు ఇవ్వటం ఏంటి అయ్యగారు, ఒకసారి 100 కోట్లు పడేయకూడదా అని అనేవాళ్ళు కూడా నాకు కొంతమంది ఉన్నారు. కానీ అట్లా పడేయుడు అయ్యగారు. అయ్యగారు ఎక్కడికి వెళ్ళాడు ఉన్నారా? స్తోత్రం. ఏ రోజు పడేయుడు. ఎందుకో తెలుసా, అట్లా పడేసిన వాళ్ళు కొంతమంది సేవ చేయట్లా ఇప్పుడు ఏదేదో చేస్తున్నారు. 100-200 ఎకరాలు రొయ్యల చెరువులు పెట్టుకుని ఆటిల్లో పడిపోయి యేసు రక్తమే జయం. అట్లా వద్దు అసలు మనకు. దేవునికి స్తోత్రం. మా అనుదిన ఆహారము
నేడు మాకు ఫ్రెష్ మన్నా ఏ రోజుకి ఆ రోజు ఇస్తాడు. దేవునికి స్తోత్రం. ఆయన విడిచిపెట్టాడేమీ, ఇప్పుడే సోనరా సాక్ష్యం చెప్పారు, ఏదో అయ్యా మిమ్మల్ని చూసి నేను చర్చి మొదలుపెట్టాను, మీరేమి ఇవ్వలేదు నాకు. ఆ మాట అనకపోయినా లోపల ఎక్కడ కొట్టుకున్నట్టుగా నాకు అనిపించింది, లేకపోతే పోనీ అనుకున్నంత ఇవ్వలేదు. అయినా దేవుడేం అన్యాయస్తుడు కాదు, మా మందిరం అంతా కంప్లీట్ అయిపోబోతుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయ. అయిపోబోయే ముందుగా నేను అన్నది వడ్డీతో సహా ఇచ్చే కృప దేవుడు నాకు దయచేయను గాక. హల్లెలూయ. ఆయన ఎంతైనా ముగించేస్తున్నాను. రండి సేవకు రండి, మీ పిల్లల సేవకు ఇవ్వండి. ఇంజనీర్ల కన్నా దేవుడు ఎక్కువ ఆశీర్వదిస్తాడు, డాక్టర్ల కన్నా ఎక్కువగా దేవుడు దీవిస్తాడు. మీ బిడ్డలను సేవకు ఇవ్వండి. ఏడి మా శామ్, ఏడి శామ్ ఇక్కడ రానని ఒకసారి, ఇందిరమ్మ కూడా ఇక్కడ రాను. మీ గురించి కాదు, బైబిల్ స్కూల్ గురించి చెప్పడానికి మీ ఇద్దరిని పిలవాలనుకున్నాను. నేను అమెరికాలో ఉన్నప్పుడు నాకు ఫోన్ కాల్ వచ్చింది, ఇద్దరు వచ్చారండి బీటెక్ చేశాడంట బాబు, పాప కూడా బాగానే చదువుకుందంట, మధ్యలో జాయిన్ అవుతామంటున్నారు, కొత్తగా వివాహం అయిందంట చేర్చుకుంటారా అని. ఎవరో ఎందుకు పంపారో నాకైతే తెలీదు, కానీ ఎస్ అనడానికి ప్రభు సహాయం చేశారు. ఒక పిల్ల కాదు, ఇద్దరు పిల్లలు బైబిల్ స్కూల్లో ఉండగానే పుట్టేశారు వారికి. దేవునికి స్తోత్రం. రానివ్వండి, అంటే ఈ ఫేస్బుక్లో ఉన్న వాళ్ళు చూసి వాళ్ళ బిడ్డలను సేవకిస్తారని మిమ్మల్ని ఇక్కడ పిలుస్తున్నా. దేవునికి స్తోత్రం, హల్లెలూయ. ప్రభు ఈ బిడ్డలను ఇక్కడికి తెచ్చాడు, కంప్లైంట్ ఏమీ లేదు, నన్నేమి ఇబ్బంది పెట్టలేదు. బైబిల్ స్కూల్లో చెప్పిన పనల్లా చేశారు, ఒక్క రూపాయి ఆశించకుండా దేవుని పనిని చేశారు. దేవుడు ఆ బిడ్డలను ఇక్కడ ఆశీర్వదిస్తున్నాడు. హల్లెలూయ. ఇదిగో ఈ బిడ్డను ఇక్కడ ఇచ్చాడు, అక్కడ ఇచ్చాడు, మెర్సీ అది మెర్సీని కూడా ఇచ్చాడు. ఇద్దరు బిడ్డలు మెర్సీ గ్రేసీ. దేవునికి స్తోత్రం. మీ బిడ్డలను కూడా దేవుడు దీవిస్తాడు, మీ బిడ్డలను కూడా దేవుడు ఆశీర్వదిస్తాడు. ఈ బిడ్డకు పాలు ఉన్నాయా లేవా చెప్పండి, లేకపోతే ఎట్లా ఉంటుందా? ఆ బిడ్డకు పాలు ఉన్నాయా లేవా? దేవుడు మిమ్మల్ని పాలు పోసి పెంపుతాడు, పెరిగేసి పెంచుతాడు. మీకు ఏ మేలు కొదువా కానివ్వడు. దేవునికి స్తోత్రం. ఈ గ్రామస్తులను బట్టి ప్రభువును స్తుతిస్తున్నాను. ఈ బిడ్డలను చక్కగా టేకింగ్ కేర్, వారిని జాగ్రత్తగా చూసుకుంటున్నారు. మంచి సంఘం ఇక్కడ ఉంది. దేవుడు ఆ బిడ్డలను ఇంకా ఆశీర్వదించునుగాక, గొప్ప పరిచర్యగా విస్తరింప చేయునుగాక, జనములకు దీవెనకరముగా వారిని చేయునుగాక. మీ బిడ్డలు మీరు ఆమెన్ ఆమెన్ అంటమే కాదు, మీ పిల్లలను కూడా ప్రభు కొరకు ఇచ్చి తీరాలి. ఇప్పుడు అనండి ఆమెనని. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. థ్యాంక్ యూ. మీ బిడ్డలు కూడా ప్రభు కొరకు ఇవ్వాలి, రావాలి, ప్రభు పనిని చేయాలి. అనేక మంది బిడ్డలు ఊరకనే వాళ్ళ రోడ్లో ఉండి తిరుగుతున్నారు. నిన్న ఒక పాస్టర్ గారు వచ్చారు, అయ్యా రాత్రి తెల్లవారులు మా వాళ్ళు ఎక్కడో తెచ్చారయ్యా గంజాయి ఫుల్గా తాగుతున్నారంట ఇంటింటి పిల్లలు. ఏంటిది అది చెప్పండమ్మా, మవ్వలో ఏమైనా పెరుగుద్దా గంజాయి? ఎక్కడి నుంచి పెరుగుతుందో, ఎక్కడి నుంచి తెస్తున్నారో అన్నీ మనకు తెలీదు. కానీ తాగటం నిజం, అది రావడం నిజం, వీళ్ళు పాడవడం నిజం, వీళ్ళ జీవితాలు పాడైపోవడం, అది బెటరా ఇది బెటరా చెప్పండి. మొన్న ఎక్కడ వర్తమానం అందిస్తూ అన్నాను, మీలో ఎంతమంది పిల్లలు సేవ చేయాలని కోరుకుంటున్నారన్న. కొంతమంది గట్టిగా బిగదీసి కూర్చుంటున్నారు, వద్దు మా పిల్లలు వద్దు. మరేం చేయాలి? గంజాయి తాగాలండి. అది కావాలా మీ పిల్లలకి? ఏసై కావాలా? ఏసై కావాలా? గంజాయి కావాలా? హల్లెలూయ. బర్బా కావాలా? ఏసై కావాలా? వాళ్ళు అంటున్నారు ఏసై అక్కర్లా, మాకు బర్బానే. ఈ రాత్రి మీకు ఏసై కావాలా బర్బా కావాలా? ఈసారి గంజాయి కావాలా ఏసై కావాలా? యేసును కోరుకోండి, దేవుడు మీ కుటుంబాలను దీవిస్తాడు. హల్లెలూయ. ఇక్కడ సోనరాజు బ్రదర్ ఉన్నారు, రెండు ఒక్కసారి ఏమనుకోకుండా, శారమ్మ గారు తపన పడింది 31వ తారీఖు రాత్రి అంతా నిండు గర్భవతిగా సువార్త చేసి ఊరంతా తిరిగి వచ్చి ఈయన కందంట. నాన్నగారు ఏం చెప్పారంటే, అసలు ఈయనకి సువార్త రాజని పెట్టాలనుకున్నాడంట ఆయన. ఇప్పుడు సువర్ణరాజుగా దేవుడు వాడుకుంటున్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయ హల్లెలూయ. పిల్లలేదమ్మా మందిరానికి రాలేదు, పిల్ల నీలోసుకుందయ్యా. అసలు నీలోసుకుంది నెల అయిపోయిందంట, ఇక నీలోసుకుంటూ రాదు. నీలోసుకుని నెల అయిపోవటం కాదు, చెట్ట చివరి రోజు వరకు. దేవునికి స్తోత్రం. సువార్తలో పాలు పంపులు పొంది 31వ తారీఖు రాత్రి అంతా సువార్త చేసి వచ్చి ఈ బిడ్డకు జన్మనిచ్చింది. వాళ్ళ దేవుని పరిచర్యలో వాడబడుతున్నాడు. నీ బిడ్డలు కూడా వాడబడాలండి, నువ్వు సువార్తలో ఉండు. నీ బిడ్డలు కూడా వాడబడాలండి, దేవుని పరిచర్యలో ఉండు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయ. శారమ్మ గారు ఇప్పుడు ప్రభువు దగ్గర ఉన్నారు. నాకు తెలియదు పరలోకంలో ఉన్న వాళ్ళు భూలోకంలో చూస్తారో లేదో,
కానీ ఒకవేళ చూసే అవకాశం అంటూ ఉంటే చూడండి, ఈ రాత్రి ఆమె చూసి ఆనందిస్తూ ఉండి ఉండవచ్చు. నా కుమారుడు అద్భుతమైన సేవ, నా కుమారుడికి ఘనమైన మందిరం కట్టారు, నా కుమారుడు ఒక్కడే రావడం కాదు ఆయనతో కూడా ఒక టీము వచ్చారు. దేవునికి స్తోత్రం. మీ బిడ్డలను బట్టి కూడా మీరు ఇక్కడే కాదు అక్కడికి వెళ్ళడం కూడా ఆశీర్వదించబడాలంటే, ఆనందించబడాలంటే మీ బిడ్డలను ప్రభు కొరకు ఇవ్వాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవదూతలు యేసయ్య కొరకు వచ్చేసారు. మీరు కూడా వెళ్తారా ప్రభు కొరకు? అవునయ్యా, మేము కూడా వెళ్తాం. శుభవార్తను తీసుకుని వెడతాం, సువార్తను తీసుకుని వెడతాం, పాటలు పాడడానికి వెడతాం, గ్రామ గ్రామాన తిరుగుతాం. వారానికి ఒక్కసారి అన్నా వెళ్ళి ఒక గ్రామంలో సువార్త చేసి వస్తామన్న వాళ్ళందరూ చేతులు చూపించండి. హల్లెలూయా. స్తుతి స్తుతి స్తుతి. మీలో కొంతమందికి అర్థం కావట్లేదు, అక్కడ చెప్పాను గంజాయి సంగతి. గంజాయి కావాలా అది కావాలంటే యేసయ్య యుద్ధం అంటున్నారు వాళ్ళు. హల్లెలూయా. స్తోత్రం. అందరు లేచి నిలబడి మీ కొరకు ప్రార్థన చేస్తాం. సకల ఆశీర్వచనము కారణభూతుడైన మా గొప్ప తండ్రి, ఈ రాత్రి బిడ్డలను మీరు అభిషేకించినందుకు ఈ స్తోత్రాలు. నజరేయుడైన యేసుక్రీస్తు నామములో రోగుల కొరకు ప్రార్థిస్తున్నాం. రోగులు స్వస్థత పొందుదురుగాక, రోగులు స్వస్థత పొందుదురుగాక, రోగులు స్వస్థత నొందుదురుగాక, దీర్ఘకాలిక రోగములు విడిచి పారిపోవునుగాక, దురాత్మ అంధకార శక్తులు లయమైపోవునుగాక. నజరేయుడైన యేసుక్రీస్తు నామములో దయ్యములను పొమ్మని ఆజ్ఞాపిస్తున్నాం, విడిచి పొమ్మని ఆజ్ఞాపిస్తున్నాం. హల్లెలూయా 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 హల్లెలూయా. సేవ కొరకు సిద్ధపరచబడిన బిడ్డలు, నా బిడ్డలను ప్రభు కొరకు ఇస్తాననే బిడ్డలు, నేనే సేవ చేస్తాననే బిడ్డలు, ఓ నా మనవ సంతానమును ప్రభు కొరకు ఇస్తానని బిడ్డలు ఈ రాత్రి మీరు చూడండి అయ్యా. లేచి నిలబడ్డారు స్వామి, నీ పని కొరకు ఇస్తానని లేచి నిలబడ్డారయ్యా. చూడండి నాయన ఎంతమంది హృదయాలు వారి బిడ్డలు నీ సేవలో ఉంచాలని కోరుకుంటున్నారు. ఒక్కొక్కరితో మాట్లాడండి, ఒక్కొక్కరిని బలపరచండి, ఒక్కొక్కరిని స్థిరపరచండి, ఆర్థిక అవసరతలు తీర్చండి. సేవకుల్ని చేతులకు అప్పగిస్తున్నాను, సేవకులను చేతులకు అప్పగిస్తున్నాను, సేవకు రాండ్రను మీ చేతులకు అప్పగిస్తున్నాను. నా జరేయుడని యేసుక్రీస్తు నామములో వీరి కొరకు దూతలను పంపండి నాయన, వీరిని ధైర్యపరచండి నాయన. భయపడనక్కరలేదు, మందిరములను కట్టే విషయంలో భయపడనక్కరలేదు, సంఘములను కట్టే విషయంలో భయపడనక్కరలేదు, పరిచర్యను కట్టే విషయంలో భయపడనక్కరలేదని ఈ బిడ్డలను మీరు ప్రోత్సహించండి స్వామి. ఓ కనికరించండి నాయన, బలపరచండి నాయన, స్థిరపరచండి నాయన, వాడుకునమని ప్రార్థిస్తున్నాం. నీ దాసుడు మా ప్రియుడు ఇదిగో శామును జ్ఞాపకం చేసుకో, ఇందిరమ్మను జ్ఞాపకం చేసుకో, వారికి ఇచ్చిన ఇద్దరు బిడ్డలు గ్రేసిని మెరిసిని జ్ఞాపకం చేసుకోనండి. ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి అద్భుతమైనటువంటి సంఘ బిడ్డలను జ్ఞాపకం చేసుకోనండి. ఎంతమంది పరిచర్య చేస్తున్నారు, ఎంతమంది సహకారులుగా ఉన్నారు, ఒక్కొక్క బిడ్డను మీరు దీవించండి. దూర ప్రాంతం నుండి వచ్చారయ్యా, దైవజనులు వచ్చారు ప్రభా, విశ్వాస బిడ్డలు వచ్చారయ్యా, ఒక్కొక్కరిని మీరు దీవించండి, ఒక్కొక్కరిని నింపి పంపండి. అలనాడు లోకాసువార్త 5వ అధ్యాయంలో ఆ బోట్లు రెండింటిని మీరు ఎలా నింపేశారో, రాసులుగా ఎలా పోసేశారో, వలలు పిగిలేటట్లుగా ఎలా చేశారో, అలాంటి గొప్ప ఆశీర్వాదములతో ఈ బిడ్డలు మీరు నింపండి నాయన, లాగలేనంతగా నింపండి నాయన, ఇతరులు అవసరమైనంతగా నింపండి నాయన, మోయలేనంతగా ఆశీర్వాదములతో నింపండి నాయన. లెక్క పెట్టుకోలేనంత ధనమును అనుగ్రహించండి స్వామి. ఓ నీ ధనమంతా నీ కొరకు వాడబడ్డానికి కృప చూపండి, బలమంతా నీకు పని కొరకు వాడబడ్డానికి కృప చూపండి, మహిమ మీరు పొందుకొనమని యేసు శక్తి కలిగిన నామమున అడిగి వేడుకుని ప్రార్థించుచున్నాము మా పరమ తండ్రి, ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి దేవుని ప్రేమ, కుమారుడైన క్రీస్తు వారి యొక్క దివ్యమైన కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహవాసం, సన్నిధానము, సమృద్ధి, ప్రియులారా కూడిన మనకు భూలోకములో నుండి సకల పరిశుద్ధులకు, ప్రాముఖ్యంగా ఇక్కడ పరిచర్య చేస్తున్న తన దాసునికి, దాసురాలకు, సంఘమునకు సదా తోడైయుండి నడిపించునుగాక. ఆమేన్. ఈ గ్రామమును ప్రభు దీవించునుగాక. ఆమేన్. ఈ గ్రామ పెద్దలను నాయకులను దేవుడు ఆశీర్వదించునుగాక. ఆమేన్. ఈ పరిసర ప్రాంతములన్నింటినీ ప్రభు రక్షించునుగాక. ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా. ఓ యేసుక్రీస్తు మహారాజుకు జై, నా నయ్యునరా రాజుకు జై, రక్షణనిచ్చిన యేసు స్వామికి జై. హల్లెలూయా హల్లెలూయా. ఆమేన్.